గౌరవనీయులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఉద్యమకారుడు యువ శాసనసభ్యుడు బాల్క సుమన్ గారు అదే విధంగా గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు గౌరవ శాసనసభ్యులు యువకుడు వివేక్ గౌడ్ గారు మరి బడ్జెట్ మీద మాట్లాడుతూ చాలా విషయాలు కూడా చెప్పారు అధ్యక్ష అక్బరుద్దీన్ ఓవైసీ గారు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కొన్ని పనులను వారు అభినందించారు ఇంకా కొన్ని పనుల విషయంలో వారు స్పష్టత కోరారు కొన్ని సూచనలు చేశారు అదే విధంగా గౌరవనీయులు సుమన్ గారు వివేక్ గౌడ్ గారు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలను వివరిస్తూ కొన్ని విలువైనటువంటి సూచనలు చేశారు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఏదైనా చెప్తారేమోని చూస్తాను అధ్యక్ష కానీ వారు ఎంతసేపు ఒక రాజకీయం కోసం విమర్శ చేసే ప్రయత్నమే చేసిన తప్ప బడ్జెట్ మీద వారు ఒక అవగాహనతో ఏదైనా సూచనలు ఇస్తారేమో ఏదైనా ప్రభుత్వం తప్పు చేస్తే ఎత్తి చూపుతారేమో చూశాం కానీ మాకు పెద్దగా బట్టి గారి నుంచి ఎలాంటి సూచనలు కూడా రాలేదు అధ్యక్ష ఇన్ఫాక్ట్ ఇవాళ ఒక అద్భుతమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించారు రాష్ట్రంలో బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో ఇన్ని ఉద్యోగాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా 80,000 ఉద్యోగాలకు ఒకేసారి నియామకం ప్రకటించిన గొప్ప సందర్భం అధ్యక్ష ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా యువత విద్యార్థులు ఆనందోత్సాహాలు జరుపుకుంటున్నారు అధ్యక్ష అన్ని యూనివర్సిటీల్లో కూడా అద్భుతమైనటువంటి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష కానీ పాపం కాంగ్రెస్ బీజేపీలు మాత్రం బేజారైపోయింది అధ్యక్ష రాష్ట్రంలో ఉండే విద్యార్థులు యువకులు యూనివర్సిటీలు ఆనందోత్సాహాలతో మునిగి తేలుతూ ఉంటే పాపం కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలు మాత్రం బాగా బేజారు బేజారు కనబడుతున్నారు అధ్యక్ష బట్ ఏది ఏమైనా అధ్యక్ష మేము రాష్ట్రం కోసం ఇలా రాష్ట్ర ప్రజలు మా మీద పెట్టినటువంటి బాధ్యత నిర్వర్తించడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష అధ్యక్ష ఒక ప్రభుత్వానికైనా ఒక నాయకుడికైనా ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి విజయాలు కంటే ఇంకా పెద్ద విజయాలు ఏముండయి అధ్యక్ష ఎందుకంటే ఇంతకంటే గర్వకారణం ఏముంటుంది అధ్యక్ష కొత్తగా పుట్టిన రాష్ట్రం మనం దేశంలోనే అతి పిన్న వయసు కలిగిన రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష ఇవాళ ఇంత చిన్న వయసులో కొత్తగా ఏర్పడ్డటువంటి రాష్ట్రం ఇవాళ భారతదేశానికే ఆదర్శంగా నిలబడ్డది జిఎస్డిపి వృద్ధి రేటులో తలసరి ఆదాయంలో తలసరి విద్యుత్ వినియోగంలో ఇవాళ దేశానికి ఆదర్శంగా నిలబడ్డది పోనీ ఈ లెక్కలు ఏదో మేము సొంత డబ్బా కొట్టుకుంటలేము అధ్యక్ష ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేంద్ర ప్రభుత్వము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారికంగా ఇచ్చినటువంటి లెక్కల మాటలు మాత్రమే నేను చెప్తా ఉన్నాను తప్ప ఇంకోటి ఏం లేదు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు మీరు జిఎస్డిపి చూస్తే అధ్యక్ష స్థిర ధరల వద్ద 2021-22లో జిఎస్డిపి వృద్ధి రేటు 11.2% దేశంలోనే నంబర్ వన్ గా ఇవాళ తెలంగాణ రాష్ట్రం నిలిచింది అధ్యక్ష 7 ఏళ్లలో అధ్యక్ష సంవత్సరానికి 100,000 కోట్ల చొప్పున ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాష్ట్రాన్ని దాటవేస్తూ ఇవాళ జిఎస్డిపిలో మన రాష్ట్రం అద్భుతంగా ముందుకు దూసుకొని పోతా ఉంది రాష్ట్రం ఏర్పడ్డ నాడు 451,000 కోట్లు ఉన్నటువంటి జిఎస్డిపి ఇవాళ 11,54,000 కోట్లు దాటిందంటే ఇది ఉత్తగనే దాటుతుందా అధ్యక్ష దీని వెనక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషి వారి ఆలోచన వారి ముందు చూపు ఎంతో పారదర్శకంగా కడుపు నోరు కట్టుకొని అవినీతి రహితంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం వల్ల ఇంత గొప్ప వృద్ధి రేటును ఇవాళ మన రాష్ట్రం సాధించగలుగుతా ఉంది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష తలసరి ఆదాయంలో కూడా 18.8% వృద్ధి రేటుతో ఇవాళ అగ్రగామి రాష్ట్రంగా మన రాష్ట్రం నిలబడ్డది అధ్యక్ష 2014-15లో 124,104 రూపాయల పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంటే అధ్యక్ష ఈరోజు 278,833 రూపాయల పర్ క్యాపిటా ఇన్కమ్ను మన రాష్ట్రం సాధించింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష తలసరి విద్యుత్ వినియోగం రాష్ట్రం ఏర్పడ్డ నాడు 1,110 మెగావాట్లుంటే ఈరోజు 2,012 యూనిట్ల తలసరి విద్యుత్ వినియోగం ఉంది అధ్యక్ష ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో విజయాలు అధ్యక్ష
మరి మేమేదైనా మాట్లాడితే ఒక బేసిస్ ఉంది. తలసరి ఆదాయం పెరిగింది, జీఎస్డీపీ పెరిగింది, తలసరి విద్యుత్ వినియోగం పెరిగింది అని కేంద్ర ప్రభుత్వము వివిధ అధికారిక సంస్థలు ఇచ్చిన లెక్కలు బేసిస్ గా మేము మాట్లాడుతున్నాం. ఇలా బట్టి గారు మాట్లాడుతుంటే ఏమైనా బేసిస్ ఉందా అధ్యక్ష? ఏదంటే అది మాట్లాడాలంటే నేను కూడా రేపు గీయాలని దాకా మాట్లాడతా. మాట్లాడమంటే నేనెందుకు అధ్యక్ష? మా వివేక్ గౌడ్ గారిన మా ఎమ్మెల్యేలను ఎవరు మాట్లాడమన్నా రేపు పొద్దుగాల గీయాల దాకా కూడా మాట్లాడగలుగుతారు. అంటే ఏదైనా మాట్లాడితే ఒక బేసిస్ ఉండాలి, దానికి ఒక పద్ధతి ఉండాలి, ఒక ప్రాతిపదిక అనేటువంటిది పెట్టుకొని మాట్లాడితే అది బాగుంటుంది అధ్యక్ష. ఇప్పుడు వీళ్ళు గాంధీజీ గారి పేరు చెప్పుకొని 50 ఏళ్ళు ఓట్లు వేయించుకున్నారు, ఈ దేశాన్ని పరిపాలించారు, ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఇప్పటికి ఇంకా గాంధీజీ గారు బొమ్మలు పెట్టుకుంటారు గాంధీ భవన్లో పోతే. కానీ గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని మాత్రం వాళ్ళు సాధించలేకపోయింది అధ్యక్ష. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు పల్లె ప్రగతి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని పెట్టి ఇవాళ వారు ఎంత అద్భుతంగా మన పల్లెలు అభివృద్ధి జరుగుతున్నాయి అధ్యక్ష. ఏ ఊరికి పోయినా ట్రాక్టరు, ట్యాంకరు, ట్రాలీ, నర్సరీ, వైకుంఠధామము, డంప్ యార్డు, పచ్చని చెట్లు ఇవాళ ఎక్కడ పోయినా కూడా కనబడతా ఉన్నాయి అధ్యక్ష. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో కనబడుతున్నాయి అధ్యక్ష. నేను అడుగుతున్న బట్టి గారిని, దేశంలో ఇవాళ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడన్నా తెలంగాణ పల్లెల్లో ఉండేటువంటి మౌలిక సదుపాయాలు ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాయా? ఉంటే ఆ రాష్ట్రం పేరు చెప్పండి అని చెప్పి నేను మీ ద్వారా బట్టి గారిని, కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈరోజు నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. చెట్టు పేరు చెప్పి కాయాలమ్ముకున్నట్టు కాదు, గాంధీ గారి యొక్క ఆలోచనను అమలు చేయాల్సి ఉండే, గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని మీరు సాధించాల్సి ఉండే. కానీ మీరు 60 ఏళ్లలో మీరు చేయలేకపోయినారు. 6 ఏళ్లలో గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలబడ్డదని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. 12,769 గ్రామాల్లో ప్రతి గ్రామాన్ని కూడా అద్భుతంగా ఇలా తీర్చిదిద్దినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. బట్టి గారు లేరు అధ్యక్ష, వారి వారి నియోజకవర్గంలో కూడా 131 గ్రామాలు ఉంటాయి. బట్టి గారి గ్రామంలో 131 గ్రామాలకు కూడా ట్రాక్టర్ ఇచ్చినాం, ట్యాంకర్ ఇచ్చినాం, ట్రాలీ ఇచ్చినాం. 131 గ్రామాల్లో డంప్ యార్డులు ఏర్పాటు చేసినాం. 131 గ్రామాల్లో దాదాపు 14 కోట్ల రూపాయలతో వైకుంఠ ధామాలు కట్టినాం. 131 గ్రామాల్లో నర్సరీల నిర్మాణం చేసినాం. ఇది నిజంగాదా బట్టి గారు చెప్పండి? మీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక్క గ్రామంలోనే ఒక ట్రాక్టర్ ఉండనా, ఓ ట్యాంకర్ ఉండనా, ఓ వైకుంఠధామం ఉండనా, ఓ నర్సరీ ఉండనా, ఓ డంప్ యార్డ్ ఉండనా బట్టి గారు? ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయం కాదు. మీరు మాట్లాడుకుంటూ నాకేం కనబడతలేదు అంటే పోదామా, ఏ ఊరు పోదాం? మీ 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 మదురై నియోజకవర్గంలో ఏ ఊరు పోదామో చెప్పండి. అందువల్ల నేను అనేది ఒక ప్రాతిపదికత, ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటే డెఫినెట్ గా దాన్ని మేము రిసీవ్ చేసుకోగలుగుతాం. అక్బర్ భాయ్ బోలే, బట్ హీ టోల్డ్ వెరీ కన్స్ట్రక్టివ్లీ. వీ డెఫినెట్లీ ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ అండ్ వీ యాక్సెప్ట్ వేర్ ఎవర్ ఇఫ్ వీఆర్ లాగింగ్ బిహైండ్ డెఫినెట్లీ వీ యాక్సెప్ట్ దట్ అండ్ ఇన్ ఫ్యూచర్ ఇన్ డ్యూ కోర్స్ విల్ కరెక్ట్ అవర్ సెల్ఫ్స్. సో అధ్యక్ష, అదేవిధంగా ఇవాళ విద్యుత్ రంగంలో కూడా ఇంకోటి అధ్యక్ష, వాళ్ళు మేము విషయాలు చెప్తున్నాం, బట్టి గారు మాట్లాడిన మాటలు వింటున్నారు ప్రజలు, ఇవాళ టీవీల్లో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందరూ చూస్తున్నారు తెలుగు వాళ్ళు, మేం మాట్లాడేది కూడా వింటున్నారు. ఒకవేళ మేము చెప్పేది తప్పైతే మమ్మల్ని శిక్షిస్తారు, మీరు చెప్పేది తప్పైతే మిమ్మల్ని శిక్షిస్తారు. ఎందుకంటే అల్టిమేట్ గా నిజం నిలబడుతుంది అధ్యక్ష. ఇవాళ విద్యుత్ రంగంలో బట్టి గారు ఇంత మాట్లాడుతున్నారు, యాక్చువల్గా ఈ సభలో నేనున్నా వారు కూడా ఉన్నారు 2004 నుంచి 2014 దాకా, రాష్ట్రం వచ్చేదాకా ఇద్దరం కూడా బట్టి గారు నేను ఇదే శాసనసభలో ఉన్నాం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలంటే మొట్టమొదటి రోజు అంబేడ్కర్ కార్డు నుంచో అమరవీరుల స్థూపం నుంచో ఎండిపోయిన కంకులు, ఎండిపోయిన వరిచేళ్లు, ల్యాంతర్లు పట్టుకొని ఈ సభకు వచ్చినాం. నిజం కాదా బట్టి గారు? ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఈ 7 ఏళ్లలో ఈ అసెంబ్లీలో ఒక్కరన్నా కరెంటు కోతల గురించో మంచినీళ్ళ బాధ గురించో మాట్లాడుతున్నారా? ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన విజయం కాదా? ఇంతసేపు మాట్లాడినరు ఒక కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా బట్టి గారు మాట్లాడినరు, ఒక్క ముక్క కరెంటు బాగొస్తలేదని మాట్లాడిండా? ఒక్క ముక్క మా ఊర్లో మంచినీళ్ళు వస్తలేవనో, పేదలకు మంచినీళ్ళ కష్టాలు ఉన్నాయనో ఒక్క ముక్క బట్టి గారు మాట్లాడినరా? వారి నోట, ఇవాళ ప్రతిపక్షాల నోట ఒక్క మాట రావడం లేదంటేనే ఇది ప్రభుత్వం సాధించిన విజయం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. 10 ఏళ్ళు నేను కూడా ఉన్నాను అధ్యక్ష ప్రతిపక్షంలో, ఇదే సభలకు అక్కడనే కూర్చుందాం. మార్చి బడ్జెట్ సమావేశాలంటే మొట్టమొదటి రోజు మేము వచ్చేది ఖాళీ కుండలతోనే అసెంబ్లీలకు వద్దుము,
మీరు కూడా ఉన్నారు కదా అధ్యక్ష, మనం కలిసి వద్దాం కదా అధ్యక్ష. కాలి కుండలు పట్టుకొని, బిందెలు పట్టుకొని, లాంతర్లు కందిళ్ళు పట్టుకొని, ఎండిపోయిన మక్క కంకులు పట్టుకొని వస్తే ఇక్కడ మార్షల్ అడుకునుడు మనం పోరాటం చేసిన రోజులు లేకుండా అధ్యక్ష. ఇవాళ తెలంగాణ శాసనసభలో అటువంటి సీన్లు ఉన్నాయా? చర్చోప చర్చలు ఉన్నాయా? వాగ్యుద్ధాలు ఉన్నాయా శాసనసభలో? ఆ రోజు తెలంగాణ శాసన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఫస్ట్ 304 దేని మీద ఉంటుందంటే ఎండిపోయిన పంటలు, కరెంటు కోతలు, త్రాగునీటి సమస్య. మొట్టమొదటి అసెంబ్లీలో చర్చ ప్రారంభమయ్యేదే దీని మీద స్టార్ట్ అవుతుండే. బడ్జెట్ గవర్నర్ స్పీచ్ లో ప్లే కార్డులు ఏముంటుండే అంటే ఎండిపోయిన మక్కంకులు, కంకులు, ఎండిపోయిన చేన్ల గురించే ప్లే కార్డులు ఉంటుండే. ఇవాళ కనబడుతున్నాయా సినిమాలు? ఇవాళ తెలంగాణలో ఎక్కడన్నా ఏ ప్రతిపక్ష శాసనసభ్యుడు, ఏ ప్రతిపక్ష పార్టీ కనీసం ప్రజల త్రాగునీటి గురించో, ఎండిపోయిన పంటల గురించో, కరెంటు కోతల గురించో మాట్లాడిన సందర్భం ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఇదే కదా ఇంతకంటే గొప్ప సంతృప్తి ఏం కావాలి? ఇది కాదా మా పనితీరుకు గీట్రాయి? మీ నోట్ల నుంచి ఒక్క మాట వస్తలేదంటేనే ఇది మీరు ఒప్పుకున్నట్టే కాదా అధ్యక్ష? మరి ఏం జరగలేదని బట్టి గారు మాట్లాడితే ఇంతకంటే అన్యాయం ఇంకోటి ఏమన్నా ఉంటుందా అని చెప్పి నేను బట్టి గారిని అడుగుతా ఉన్నా. బట్టి గారు లేరు, కనీసం శ్రీధర్ బాబు గారన్నా మంచికి నాలే కాదా శ్రీధర్ బాబు అన్న? మీ ఊళ్ళో ప్రతి ఊరికి ట్రాక్టర్ ట్యాంకర్ వచ్చిందా లేదా? వైకుంఠధామం అయిందా లేదా? నర్సరీ ఇచ్చినమా లేదా? కరెంటుకి ఏమైనా బాధలు ఉన్నాయా? ఇవాళ ఒకసారి దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అన్న ఇవాళ మీ పరిపాలన గుడ్డెద్దు చేనులో పడ్డట్టు పరిపాలించిండ్రు. మీకు విజన్ లేకుండే, ప్రజలంటే పట్టి లేకుండే ఓ గుడ్డెద్దు చేనులో పడ్డట్టే. ఇలా కేసీఆర్ గారు ఒక లైన్ తీసుకున్నారంటే పల్లె ప్రగతి, ఇవాళ పల్లెలన్నీ పచ్చబడిపోయినాయి. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ పట్టణ ప్రగతి అద్భుతంగా ఇవాళ పట్టణాల్లో అభివృద్ధి అనేటువంటిది ఇవాళ ముందుకు పోతా ఉన్నది. ఇవాళ పట్టణ ప్రగతిలో కూడా మీరు చూస్తే అధ్యక్ష చాలా చక్కగా ఇవాళ రాష్ట్రంలో ప్రతి ఊర్లో కూడా ఒక వైకుంఠధామం నిర్మాణం అవుతుంది. ఏ గ్రామానికి పోయినా, ఏ పట్టణంలో చూసినా వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణం జరుగుతూ ఉంది. అంటే ఇవాళ ఈ పార్టీ ఆ పార్టీ అని కూడా కాదు అధ్యక్ష, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా ఇవాళ మా బట్టి గారు ఉన్నారు. వారి శాసనసభ నియోజకవర్గం మధిర అధ్యక్ష. ఇవాళ మధిర నియోజకవర్గంలో కూడా 4.5 కోట్లతో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ శాంక్షన్ చేసినాం. మధిర మున్సిపాలిటీలో కూడా 1 కోటి రూపాయలతో వైకుంఠ ధామం మంజూరు చేసినాం. అంటే ఈ ప్రభుత్వానికి ఇవాళ ఈ పల్లె ఆ పల్లె కాదు, ప్రతిపక్ష శాసనసభ్యులున్న గ్రామాలైనా, ప్రతిపక్ష శాసనసభ్యుల పట్టణాలైనా, అక్కడ ఉన్నది తెలంగాణ ప్రజలు. ఈ రాష్ట్రమంతా బాగుండాలనేటువంటి ఒక దృక్పథంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉందన్న విషయాన్ని ఇవాళ మీరు గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గతంలో ఎండాకాలం వచ్చిందంటే అధ్యక్ష ఇదే బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో కూడా కరెంటు పోతుండే అధ్యక్ష. అసలు హైదరాబాద్ నగరంలో 4 గంటల కరెంటు కోత, పల్లెల్లోనైతే పొద్దున్నా కరెంటే ఉండకపోవు. హైదరాబాద్ లేదన్నా దుకాణం దిక్కుపోతే చాలు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు, ఆ డీజిల్ వాసన, జనరేటర్ల మోత, ఏ దుకాణానికి పోయినా కూడా అదే సప్పుడు వాసన. ఇవాళ ఉన్నాయా అధ్యక్ష ఎక్కడన్నా? దీన్ని ఇవాళ మీరు కనీసం జరిగింది జరిగింది, ఈ పని జరిగింది అంటే మాకు సంతోషం అనిపిస్తుంది, ఇంకా కూడా మేము పని చేయగలుగుతాం అధ్యక్ష. ఇవాళ ఎండాకాలమైనా వానకాలమైనా 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. ఆ రోజు ఎండాకాలం వచ్చిందంటే చాలు, కరెంటు కోతలు తప్ప ఇంకోటి లేకుండే. రాష్ట్రం వచ్చినాడు 7778 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి కృషి వల్ల 17305 మెగావాట్ల ఉత్పత్తికి ఇవాళ మనం సాధించుకోగలిగినాం. అదేవిధంగా ఇవాళ భద్రాద్రి దాదాపు పూర్తయిపోయి బ్రహ్మాండంగా వినియోగంలోకి వచ్చింది. యాదాద్రి థర్మల్ స్టేషన్ పనులు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. వచ్చే సంవత్సరమాంతానికి దాన్ని పూర్తి చేసుకొని పవర్ సర్ప్లస్ రాష్ట్రంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మనం తయారు చేసుకోబోతున్నాం అధ్యక్ష. అధ్యక్ష మరి ఈరోజు రాష్ట్రంలో ఇప్పటిదాకా గౌరవ సభ్యులు సుమన్ గారు చెప్పిండ్రు, వివేక్ గారు కూడా చెప్పిండ్రు అధ్యక్ష, ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం ప్రభుత్వం సాయం చేసింది. ఇవాళ మేము ఎక్కడన్నా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినామా అధ్యక్ష? ఓట్ల కోసం మేము కళ్యాణలక్ష్మి పథకం ఇస్తామని చెప్పినామా? ఎన్నికల హామీ అది ఎన్నికల్లో చెప్పకపోయినా కూడా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తుంది. ఒక్క కళ్యాణలక్ష్మి కాదు అధ్యక్ష, ఇవాళ మిషన్ భగీరథ కార్యక్రమం కానీ, కేసీఆర్ కిట్ కానీ, కళ్యాణలక్ష్మి కానీ,
మన ఊరు మనబడి గాని ఇలా ఎన్నో కార్యక్రమాలు ఎన్నికల్లో హామీ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇదే శాసనసభలో ముఖ్యమంత్రి గారు నేను వచ్చే 2.5 3 ఏళ్ళలో ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లే అడగనని మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ఇదే సభలో అనౌన్స్ చేసి శపథం చేసిండు దాన్ని పూర్తి చేసింది అధ్యక్ష మీరంటే చెప్తారు ఓట్ల కోసం చెప్తారు ఓట్ల ముంగట చెప్తారు ఎన్నికల కోసం చెప్తారు కానీ ఓట్ల అయిపోయిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మిషన్ భగీరథ లాంటి ఒక భగీరథ కార్యక్రమాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్ది ఈ రాష్ట్రంలో మంచినీటి సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం ఇచ్చిన ప్రభుత్వం ఇవాల టిఆర్ఎస్ ప్రభుత్వం 60 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నా కనీసం మంచినీటి సమస్య పరిష్కారం చేయలే మీరు కరెంట్ సమస్య పరిష్కారం చేయలే మీరు గ్రామాల గురించి మీరు ఆలోచించలే మీరు కానీ ఇవాల టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి అభివృద్ధిని ఈ రాష్ట్రం సాధిస్తా ఉంది పేదింటి ఆడపిల్లలకు ఇబ్బంది కావద్దని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకొచ్చి 1,80,000 మంది పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లు జరిపించినటువంటి ప్రభుత్వం ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష దీనికోసం 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇదేదో నామమాత్రమైన పథకం కాదు ఇలా కొంతమంది సభ్యులు మాట్లాడుతూ డబ్బులు సరిపోయేవమని మాట్లాడింది కొన్ని పత్రికల్లో కూడా వార్త రాసింది వాస్తవానికి అధ్యక్ష ఎవరికి ఎటువంటి అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు కళ్యాణ లక్ష్మి గ్రీన్ ఛానల్లో పెట్టింది ప్రభుత్వం ఒక్క చెక్కు కూడా పెండింగ్ లో లేదు ఎప్పటికప్పుడు వచ్చినట్టు స్కృతి గాంగనే దాన్ని మేము క్లియర్ చేసుకుంటూ పోతున్నాం వచ్చే సంవత్సరానికి కూడా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకానికి అవసరమైనటువంటి నిధులను బడ్జెట్ లో ప్రతిపాదించడం జరిగిందని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష బట్టి గారు లేరు కానీ అధ్యక్ష వారి నియోజకవర్గంలో కూడా 7,513 మంది ఆడపిల్లల పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద సహాయం చేసినాం ఆయన నాకు ఏం కనబడలేదు అంటాడు ఏం జరుగుతలేదు అంటాడు పేదలకు అసలు పేదల ఆశలే ఆకాంక్షలే నెరవేర్తలేవని మాట్లాడతారు బట్టి గారు మీ నియోజకవర్గంలో 7,513 మంది పేదింటి ఆడపిల్ల పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇచ్చింది వాస్తవమా కాదా మీరే సంతకం పెట్టిండ్రు మీరే చెక్కులు పంచిండ్రు మళ్ళీ మీరు ఆడనేమో ఇది మంచి పథకం అంటారు జనంలా అసెంబ్లీకి వచ్చి ఏం చేయలేదు అంటాడు ఇది ఎక్కడి పద్ధతి అధ్యక్ష అధ్యక్ష కేసీఆర్ కిట్లు 10,85,462 మంది ఆడపిల్లలు ఇవాళ ఆ ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీకి వెళ్తే వాళ్లకు 12,000 కేసీఆర్ కిట్ ఇచ్చిన అధ్యక్ష దీని మీద ఇప్పటి వరకు 1,700 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష రైతు బంధు బట్టి గారు వివరాలన్నీ చెప్తా వాళ్ళ 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రైతులకు ఏం చేసిండు ఆనాడు రైతుల గోసలు తెలవనియా ఎప్పుడన్నా యాసంగి పంట ఒక గుంట పొలం ఎండకుండా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక్క రైతన్నా పంట పండించిండా మీరు అయితే నీళ్ల బాధలు కరెంటు కోతలు ఎరువుల కొరతలు ఎరువులు కావాలంటే రైతుల ఈపులు వలిగినాయి చెప్పులు లైన్ల పెట్టి నిలవాల్సిన పరిస్థితి మీ కాంగ్రెస్ హయాంలో కనీసం ఎరువులు కూడా ఇవ్వచ్చేత కానీ ప్రభుత్వం మీ ప్రభుత్వం నా ఎరువులు ఇవ్వపోతురి నీళ్లు ఇవ్వకపోతురి కరెంటు ఇవ్వపోతురి పెట్టుబడి సాయం ఇవ్వకపోతురి అప్పులు కూడా పుట్టలే మీ ప్రభుత్వ హయాంలో బ్యాంకులలో అప్పులు కూడా ఇవ్వలేనటువంటి ప్రభుత్వం మీరా మా గురించి మాట్లాడేది అధ్యక్ష ఇవాళ రైతు బంధు కింద అధ్యక్ష రాష్ట్రంలోని 63 లక్షల మంది రైతులకు 50,448 కోట్ల రూపాయలు ఇవాళ సాయం చేసినాం అధ్యక్ష భారతదేశంలో ఈ ప్రపంచంలో రైతుల కోసం 50,000 కోట్లు ఇచ్చిన నాయకుడు ఇంకెవరన్నా ఉన్నరా ఒక్కసారి చెప్పమని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఎవరిని ఇచ్చిండ్రా అధ్యక్ష మీరు కనీసం కలలోనైనా కన్నారా మీరేమైనా దరఖాస్తు పెట్టిండ్రా దండం పెట్టిండ్రా ఎవరన్నా అడిగిండ్రా మీరెవ్వరు కూడా అడగలే ఒక రైతు బిడ్డగా ఒక రైతు నాయకుడిగా ఒక రైతు కుటుంబంలో పుట్టి ఈనాడు స్వయంగా వ్యవసాయం చేస్తున్న ఒక రైతుగా ఇవాళ కేసీఆర్ గారు ఆలోచించి ఈ రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చింది అధ్యక్ష మీ కాంగ్రెస్ పార్టీ ఏమని అడిగిందా మేమేమైనా ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఓట్ల కోసం చెప్పినామా ఇవాళ మనసున్న నాయకుడు కనుక రైతుల కష్టాలు తెలిసిన నాయకుడు కనుక ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ఇచ్చింది ఇవాళ మిగతా రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని అనుసరించింది కేంద్రంలో కూడా రైతు బంధు తరహాలో పథకాన్ని తెచ్చిండ్రు ఇతరులకు ఆదర్శంగా నిలబడేటువంటి రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష బట్టి గారు మీ నియోజకవర్గంలో కూడా పంటకు 184 కోట్ల రూపాయల రైతు బంధు డబ్బులు ఇస్తున్నాం ఇవాళ ఇప్పటి వరకు ఒక మధిర నియోజకవర్గంలో
రైతులకు 639 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇది నిజంగాదా చెప్పమనండి బట్టి గారిని రైతు బంధు రాని రైతు ఉన్నాడా మధురై నియోజకవర్గంలో 639 కోట్ల రైతు బంధు రాలేదా మధురై నియోజకవర్గంలో ఏం కాలేదని మాట్లాడితే ఇదెక్క న్యాయం అధ్యక్ష ఎక్కడన్నా మధురైలో ఎరువుల కొరత ఉన్నదా చెప్పమనండి బట్టి గారిని దయచేసి వాస్తవాలు మాట్లాడితే మంచిది అధ్యక్ష ఇయాల మీ హయాంలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు బోరింగులు వేస్తే దుబ్బదప్ప నీళ్లు రాకపోవు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లతో రైతులు అప్పుల పాలైనరు పెట్టుబడి డబ్బులు రాలేదు రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఎక్స్గ్రేషన్ ఇవ్వమంటే కూడా ఇవ్వకపోదురు అధ్యక్ష పాపం ఆ చనిపోయిన కుటుంబ సభ్యులు ఆఫీసుల చుట్టూ దరఖాస్తులు పెట్టుకొని తిరిగి అలసిపోయిన అధ్యక్ష కానీ ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మానవత దృక్పథంతో రైతుల బాగుతో పాటు రైతు కుటుంబాల బాగును కూడా ఆలోచించి దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రైతు బీమా పథకాన్ని తీసుకొచ్చిన అధ్యక్ష ఈ రోజు రైతులకు అధ్యక్ష 75,000 మంది రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు చొప్పున 3,775 కోట్ల రూపాయలు అందించింది వాస్తవం కాదా ఒక్కసారి బట్టి గారిని అడుగుతా ఉన్నా చెప్పమనండి మీ మధ్యలో రాలేదా రాకపోతే చెప్పమనండి ఎక్కడన్నా ఉందా ఇట్లాంటి పథకం రైతులు ఒక రూపాయి కట్టకుండా రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వమే 1400 కోట్ల రూపాయలు ఎల్ఐసికి కట్టి చనిపోయిన రైతు కుటుంబానికి 11 రోజుల లోపలనే దినవారాలు కూడా వెళ్ళకముందే వారింట్లో నుంచి కాలు గడప బయట పెట్టకముందే 5 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేసి ఇవాళ వాళ్ళ సెల్ ఫోన్ కు మెసేజ్ ఇస్తా ఉన్నాం అధ్యక్ష ఇట్లా కేసీఆర్ కిట్ గాని కళ్యాణ లక్ష్మి గాని ఆసరా పెన్షన్ గాని రైతు బీమా గాని రైతు బంధు గాని మొత్తం పేర్లు తయారు చేసిన అధ్యక్ష ఈ శాసనసభ ముగిసే లోపు ప్రతి ఎమ్మెల్యే గారికి కూడా లిస్ట్ ఇస్తాం మీ కాన్స్టెన్సీల కళ్యాణ లక్ష్మి ఎవరెవరికి ఇచ్చినాం రైతు బంధు ఎవరెవరికి ఇచ్చినాం రైతు బీమా ఎవరెవరికి ఇచ్చినాం కేసీఆర్ కిట్ ఎవరెవరికి ఇచ్చినాం ఆసరా పెన్షన్ ఎంతమందికి ఇచ్చినాం మొత్తం ఎంత డబ్బు ఖర్చు పెట్టినామో ఒక బుక్ ప్రింట్ చేసి పెన్ డ్రైవ్లో పెట్టి మీకు కూడా ఇస్తాం ప్రతిపక్ష శాసనసభ్యులకు కూడా ఇస్తాం అది చూసుకొనైనా మారుండ్రు ఏం కాలేదని గుడ్డిగా మాట్లాడుకుండ్రు జనం ఇబ్బంది పడతారు మీరే ఉన్న ఆయన 6 సీట్లు కూడా ఉంటాయో పోతాయో జాగ్రత్త అధ్యక్ష బట్టి గారు మాట్లాడితే కనీసం ఎస్సీ ఎస్టీ సప్లైన్ గురించి ఏమైనా మాట్లాడతారేమో అని అనుకున్న అధ్యక్ష కానీ వారు ఒక మాట కూడా ఎస్సీ ఎస్టీ సప్లైన్ గురించి మాట్లాడలే అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా ఎస్సీ ఎస్టీ సప్లైన్ నూతన చట్టాన్ని తెచ్చి ల్యాబ్స్ అనే పదమే లేకుండా చేసిన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష ఈ సంవత్సరం బడ్జెట్ లో చూస్తే అధ్యక్ష ఎస్సీ సప్లాన్ కు మనం ప్రతిపాదించింది 33,937 కోట్ల అధ్యక్ష అంటే మనం యాక్చువల్ గా జనాభా ప్రాతిపదికన 15.45% పెట్టాలి కానీ ఈ బడ్జెట్ లో ఎస్సీ సప్లాన్ కింద మనం పెట్టినటువంటి అలొకేషన్ 23.90% అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష అంటే ఈ ప్రభుత్వం ఒక ప్రేమతో నిజంగా వాళ్ళ పేదరికాన్ని పొడగొట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారు దళిత బంధు అనేటువంటి అద్భుతమైన పథకాన్ని తెచ్చి ఇలా అదనంగా ఎస్సీ సంక్షేమంతో పాటు దానికి నిధులు కేటాయించడం వల్ల 23.90% ఇలా ఎస్సీల సంక్షేమం కోసం ప్రభుత్వం నిధులు కేటాయించడం జరిగింది ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష ఇన్ని స్కీమ్ల గురించి చెప్పిన అదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అధ్యక్ష అసలు లంచాలు లేని పని కాకపోతుంది అధ్యక్ష ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మీరు చెప్పండి నిజమా కాదు మీకు కూడా వస్తుంది కదా మీకు కూడా రైతు బంధు వెళ్ళగానే మెసేజ్ రాలేదు శ్రీధర్బాబు గారు మీ ఫోన్ కూడా మోగుతుంది కదా ఇవాళ రైతు బంధు డబ్బులు వెళ్ళగానే హైదరాబాద్ లో మా ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు ఇక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో కట్క ఒత్తితే చాలు ఇవాళ రాష్ట్రంలో నలుమూలలా మా రైతుల ఫోన్లు టింగు టింగు టింగున మోగుతున్నాయి అధ్యక్ష ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు ఈడ గొట్టంగానే టంగు టంగమంటున్నాయి ఫోన్లు ఇది ఇంత గొప్పగా చేసిన అధ్యక్ష అదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ పరిపాలన ఎట్లుండేదంటే అధ్యక్ష కింద భూవి పైన రవి కింద భూవి పైన రవి నడమ ఉన్నదంతా పైరవి ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఉండే పద్ధతి ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడన్నా పైరవికారులు ఉన్నారా అధ్యక్ష అప్పుడు అసెంబ్లీ జరుగుతుందంటే ఈ సెక్రటరీ చుట్టూ హోటళ్ళన్నీ ఫుల్ ఉంటుండే లాడ్జిలన్నీ
ఈ లాడ్జిలు పెట్టే పైరోకార్ల కోసం ఇప్పుడు నట్టలే మొత్తం బంద్ అయిపోయింది. అప్పుడు మొత్తం పైరోకార్లే ఇక్కడ తెలంగాణ సచివాలయంలో కానీ మా హెచ్ఓడీల్లో కానీ కలెక్టరేట్ల చుట్టూ ఎక్కడ పైరోకార్లు లేరు. అంతా ఆన్లైన్ డిజిటల్ ట్రాన్స్ఫర్, అంతా ఆన్లైన్ పద్ధతి, పారదర్శకమైన పద్ధతి ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం పాటిస్తా ఉంది. అధ్యక్ష అధ్యక్ష ఇవాళ మేమేదో గట్టిగా అరిచినంత మాత్రాన మా పర్ క్యాపిటా ఇన్కమో మా జీఎస్డిపిఓ మా విద్యుత్ వినియోగమో పెరుగుతలేదు అధ్యక్ష. కావు కావుమని అరిస్తే పెరగదు అధ్యక్ష. నోరు కట్టుకొని కడుపు కట్టుకొని నిబద్ధతతో పారదర్శకతతో నిజాయితీగా అవినీతి రహితంగా ఈ రాష్ట్రాన్ని ఒక దూరదృష్టితో పరిపాలించడం వల్ల ఈ జీఎస్డిపి పర్ క్యాపిటా పెరిగి ఇవాళ దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలబడతా ఉంది అధ్యక్ష. అధ్యక్ష మంచినీళ్లు 60 ఏళ్ల మీ పరిపాలనలో కనీసం తాగడానికి నీళ్లు ఇచ్చినా అధ్యక్ష వీళ్ళు ఇవాళ ఇంత మాట్లాడుతున్నారు. ఇవాళ మంచినీటి సమస్యను పరిష్కారం చేసినాం. మొన్ననే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పింది తెలంగాణ ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా ప్రకటించారు ఇవాళ కేంద్ర మంత్రి గారు. తెలంగాణలో ఇక ఫ్లోరైడ్ లేదు అని మేము సర్టిఫికేట్ ఇవ్వట్లేదు అధ్యక్ష. పార్లమెంట్లో కేంద్ర మంత్రి గారే స్వయంగా చెప్పడం జరిగింది. మీ 60 ఏళ్లలో మీరు చెప్పలే, మీరు సాధించలే. అప్పుడు పాపం నల్గొండ నుంచి ఫ్లోరైడ్ బిడ్డలు కాళ్ళు వంకరపోయి ఎముకలు వంకరపోయి రాష్ట్రపతి టేబుల్ మీద తీసుకుపోయి పండబెట్టె కూడా ఆనాటి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కరికరం లేకుండా పోయింది. కానీ ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో కొత్త రాష్ట్రంలో 3.5 సంవత్సరాల్లోనే ఈ రాష్ట్రంలో ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తాగునీటి ఇబ్బంది లేని రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి ఘనత ఇది టీఆర్ఎస్ ప్రభుత్వాందా కాదా అని నేను ఈరోజు అడుగుతా ఉన్నాను అధ్యక్ష. భట్టి గారు సాగునీటి మీద కూడా చాలా మాట్లాడినారు. నాకు భయమైతుంది, నాకు ఆందోళన ఉంది అని వారు మాట్లాడుతున్నారు. సరే, ఈ ఆందోళన ఈ భయం ఆ రోజు డిప్యూటీ స్పీకర్గా మీ స్థానంలో భట్టి గారు అక్కడ కూర్చొనుండే అప్పుడు ఇంట్లో 10 పైసలు ఉన్నా కొంచెం రాష్ట్రానికి మేలు జరుగుతుండే. మరి ఆ రోజు ఆందోళన ఎక్కడ పోయిందో, ఈ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఎక్కడ పోయిందో నాకైతే తెలియదు అధ్యక్ష. ఈ ఒక విషయం మీరు వారు అడిగిన విషయాలు నేను చెప్పాలి అధ్యక్ష. ముఖ్యంగా వారు ఇవాళ కేసుల గురించి, ఆంధ్రప్రదేశ్ కడుతున్న ప్రాజెక్టుల గురించి, వివిధ విషయాల గురించి భట్టి గారు మాట్లాడడం జరిగింది. కొన్ని అనుమానాలు కూడా వీళ్ళు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఇదేదో జరుగుతుందని, అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైద్దనే రీతిలో వారు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇవాళ రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి భట్టి గారు మాట్లాడింది. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా పూనుకొని ప్రముఖ న్యాయవాదులను పెట్టి ఎన్జీటీలో గట్టిగా కొట్లాడి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చేపట్టినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద స్టే తీసుకొచ్చింది. ఆ పనులను నిలిపివేయించింది ఇవాళ తెలంగాణ ప్రభుత్వం. రేపు కూడా ఇంకా గట్టిగా కొట్లాడతాం, మేమింకా తీవ్రంగా దాన్ని ప్రతిఘటిస్తాం. కానీ మీరేమో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో పులిచింతల కట్టద్దన్నారు, పులిచింత మోటార్లను తీసి నీళ్ళలో నూకిండ్రు. అధికారంలో రాగానేమో దగ్గరుండి మీరే కాపలు కాసి ఇదే తెలంగాణ ప్రజాప్రతినిధులు పులిచింతల గట్టి ఆంధ్రాకు నీళ్లు వారిచ్చారు, తెలంగాణను ముంచిండ్రు, ఆంధ్రాకు వారిచ్చిండ్రు. కానీ మేము అట్లా చేయం అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం కనుక డెఫినెట్గా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా కొట్టాడతాం అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు అసలు కాళేశ్వరం ఇంకా నీళ్ళే రాలేదు, మీరు ఎల్లంపల్లి నీళ్ళే తీసినరు, మేడిగడ్డకెళ్ళి మీరేమన్నా నీళ్లు లిఫ్ట్ చేసిండ్రా అని కొన్ని అనుమానాలు సృష్టిస్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, మేడిగడ్డ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో మొట్టమొదటి పంప్ హౌజు, మేడిగడ్డ పంప్ హౌజు నుంచి 93.435 టీఎంసీల నీళ్లను ఇప్పటి వరకు లిఫ్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. 93 టీఎంసీ అధ్యక్ష. వీళ్ళు ఏం చెప్తారంటే ఎల్లంపల్లి, అసలు ఎల్లంపల్లిలో ఉన్నదే 20, ఆ 20ల ఎన్టీపీసీకి పోగా మంచినీళ్ళకు పోగా మన ఆ మంచిర్యాల జిల్లా గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ పోయిన ఇక్కడ మిగిలేదేమున్నది అక్కడ. ఇవాళ ఏ ఒక్క చుక్క ఇవాళ ఎల్ఎండికి వచ్చినా, మిడ్ మానేర్కి వచ్చినా, అంతగిరికి వచ్చినా, రంగనాయక్ సాగర్కి వచ్చినా, మల్లన్న సాగర్కి వచ్చినా, కొండపోచమ్మ సాగర్కి వచ్చినా, అవి మేడిగడ్డ నుంచి ఎత్తిపోసిన నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. భట్టి గారు ఇంకోటి అంటారు, అరే ఎక్కడైనా నీళ్ళు వచ్చినాయా, కాలువ తవ్వింది అంటుండ్రు. రండి భట్టి గారు, నేను దొరకపోతే సిద్దిపేట, ఇవాళ కూడా కాలువ వాడుతున్నది, ఇవాళ కూడా మా రైతుల పొలాల్లోకి నీళ్లు పోతున్నాయి, పోదామా రండి, ఎప్పుడొస్తారో తొలకపోతాను, నేను దగ్గరుండి చూపిస్తా అధ్యక్ష. ఇవాళ కాళేశ్వరం కట్టినం కనుకనే ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2లో కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి దాకా ఇవాళ చిట్ట చివరి భూములకు నీళ్లు 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం.
కాళేశ్వరం కాకముందే ఏడైనా పోయినాయా? కోదాడకు నీళ్లు పోయినాయా? తుంగతుర్తికి పోయినాయా? ఒకసారి చెప్పండి అధ్యక్ష. ఇవాళ వరంగల్ లో మహబూబాబాద్ కు మా రెడ్డి నాయక్ గారు డోర్నకల్ కు ఏడైనా నీళ్లు పోయినాయా అధ్యక్ష? ఇవాళ పాలకుర్తి గాని హుస్నాబాద్ గాని మా సోదరిమణి గుండాల ఉంటది, మా సునీత ఎమ్మెల్యే గారి గుండాలకు కూడా నీళ్లు పోయినాయి. ఇవాళ ఇవాళ బ్రహ్మాండంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద 2,30,000 ఎకరాలకు మేం కొత్త ఆయకట్టుకు నీళ్లు ఇప్పటికే అందించినాం. 817 చెరువులు నింపినాం, 66 చెక్ డ్యాంలకు ఇచ్చినాం. అదేవిధంగా కూడవెల్లి హల్దీ వాగుల్లో నీళ్లిచ్చి దాదాపు 50,000 ఎకరాల పంట కాపాడినాం. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1 కింద 6,10,000 ఎకరాల స్థిరీకరణ జరిగింది. స్టేజ్ 1 స్టేజ్ 2 కింద ఆల్ టుగెదర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క ఫలితం ఈరోజు 8,10,000 ఎకరాలకు సాగునీరు అందిందని చెప్పి పనిచేస్తా ఉన్నా. కొత్త ఆయకట్టు మరియు స్థిరీకరణ కలిపి 8,10,000 ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రయోజనాలు అందినటువంటి విషయాన్ని గౌరవ సభ్యులకు మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గెజిట్ల గురించి ఇతర విషయాలు చెప్పిండు, వారి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను మళ్ళీ ఇరిగేషన్ పద్ధతి మీద చర్చ జరిగినప్పుడు ఇంకా వివరంగా కూడా నేను సీతారామ ప్రాజెక్ట్ గురించి కానీ గెజిట్ గురించి కానీ ఎన్ని వివరాలు అడిగినా ఎంతసేపు చర్చ చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి వారికి తెలియజేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ నదికే కొత్త నడక నేర్పిన ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే అధ్యక్ష, ఇవాళ మాకు ఏం తెలుసు అధ్యక్ష, మంజీరా నది నీళ్లు గోదావరిలో కలిసేది మనకు చరిత్ర తెలిపింది. మంజీరా ఎప్పుడన్నా 5 ఏళ్లకో 3 ఏళ్లకో సర్ప్లస్ అయితే ఆ మంజీరా నీళ్లు పోయి మెల్లగా గోదావరిలో కలిసేది మనకు తెలుసు, కూడవెల్లి నీళ్లు పోయి గోదావరిలో కలిసేది తెలుసు. కానీ ఇవాళ గోదావరి నీళ్లను 1/2 కిలోమీటర్ 500 మీటర్ల ఎత్తుకెత్తి గోదావరి నీళ్లను మంజీరాకు తెచ్చిన ముఖ్యమంత్రి ఇవాళ కేసీఆర్ గారు, గోదావరి నీళ్లను కూడెల్లికి హల్దీలోకి తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. గత చరిత్రలో ఎప్పుడన్నా మనం ఏం సామెతలకే కొత్త నిర్వచనం వచ్చింది, నీరు పల్లె మెరుగు నిజం దేవుడెరుగు అనే సామెత ఉండేది. నీరు పల్లె మెరుగు అనే దానికి కొత్త సామెతకు కొత్త నిర్వచనం ఇచ్చి ఇవాళ గోదావరి నీళ్లను ఎత్తి ఆ పైకి రివర్స్ లో తెచ్చి హల్దీలో మంజీరాలో ఇవాళ మొత్తం కూడవెల్లిలో అన్ని వాగులను కూడా నింపి రైతుల పంటల్ని కాపాడుతున్న ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. అధ్యక్ష, అధ్యక్ష, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏ కాలం చూసినా ఎండాకాలమే బట్టిగారు, టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎండాకాలం కూడా వారకాలం లెక్కనే ఉన్నది. ఇవాళ ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఇప్పుడు ఓడంప జనరల్ గా వానకాలం అయితే వానలు బాగా పట్టే చెరువులు నిండుతాయి, చెగిడావులు మత్తలు దుంకుతాయని మనం వెనకటి చూస్తూ వాళ్ళం. నేను మొన్న ములుక్కు పోయిన మా సీతక్క గారి నియోజకవర్గం పిలిస్తే, మా అక్క పిలిస్తే పోయిన ప్రేమ కొద్దీ, మెడికల్ కాలేజ్ అడిగితే మెడికల్ కాలేజ్ కూడా ఇచ్చిన మా అక్కకు, మా అక్కకు మాకు మెడికల్ కాలేజ్ ఏమని అడిగింది ములుగు పోతే నేను ఆ బడ్జెట్ లో మెడికల్ కాలేజ్ కూడా మా సీతక్కకు ప్రకటించినాం. అయితే మొన్న ములుక్కు పోయి రిటైర్ లో నేను ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సమావేశాల గురించి మీటింగ్ పెట్టి అర్జెంట్ గా హెలికాప్టర్ లో ములుగు నుంచి గౌరవ మంత్రి గారు దయాకర్ రావు గారు పల్లా రాజేశ్వర రెడ్డి గారు మేమందరం హెలికాప్టర్ లో వస్తుంటే ములుగు నుంచి వస్తా ఉంటే కిందికి చూస్తే ఎక్కడ చూసినా నిండిన చెరువులు, మత్తళ్ళు దుంకుతున్న చెక్ డ్యాములు, పచ్చడి తోరణంలాగా భూమి కనబడతా ఉంది అధ్యక్ష. అరే ఉద్యమంలో కూడా తిరిగినాం, తెలంగాణ ఉద్యమంలో కూడా తిరిగినాం, ఏడికి పోయినా తెలంగాణ ఉద్యమ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎక్కడ పోయినా బీడుబడ్డ భూములు, ఎండిపోయిన పంటలు, రైతుల రస్తా రోకోలు, ధర్నాలు చూసినాం అధ్యక్ష. ఇవాళ ఎక్కడ చూసినా ఇవాళ ఎండాకాలంలో కూడా బ్రహ్మాండంగా నిండిన చెరువులు కనబడుతున్నాయి, మత్తళ్ళు దుంకుతున్న చెక్ డ్యాంలు కనబడుతున్నాయి అధ్యక్ష. ఎండాకాలం కూడా వానకాలం లెక్క ఉంది అధ్యక్ష. అధ్యక్ష భట్టి గారు, ఇవాళ ఏం జరుగుతుందో మీకు తెలియదు అధ్యక్ష. మీ హయాంలో పాలమూరు జిల్లాను వలసల జిల్లాగా మార్చిన ఘనత మీది. మీ హయాంలో ఏమైంది, పొట్ట చేత పట్టుకొని భారతదేశంలోని అతి ఎక్కువ వలసలు పోయే జిల్లా ఏది అంటే మహబూబ్ నగర్ జిల్లా. ఇవి ఇది మీ ఘనత. మా ఘనత ఏంది, కలువ కొట్టి పూర్తి చేసి, నెట్టంపాడు పూర్తి చేసి, భీమా పూర్తి చేసి, కోయిల్ సాగర్ పూర్తి చేసి, చెగిడాములు కట్టి, చెరువులు మంచిగా చేసి, వలసలు వాపస్ తెచ్చిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. మీ హయాంలో బొంబాయి బస్సులు, మీ హయాంలో పాలమూరు ఊళ్ళల్లో బొంబాయి బస్సులు ఉంటుండే, బొంబాయి బస్సుల కాడ పెద్ద హృదయ విదారకరమైనటువంటి సందర్భాలు సంఘటనలు జరుగుతుండే.
బిడ్డ బొంబాయి బస్ ఎక్కుతుంటే ఆ తల్లి గాని భార్య గాని బిడ్డలు గాని బొంబాయి బస్ ఎక్కించుకుంటా వాళ్ళు ఏడ్చే ఏడుపు వాళ్ళ హృదయాల్లో నుంచి వచ్చే బాధ వర్ణనా తీరం ఇయాల ఉన్నాయా బొంబాయి బస్సులు ఇయాల రైళ్లు ఉన్నాయా సీన్ రివర్స్ అయ్యింది ఇయాల ఇయాల సీన్ రివర్స్ అయ్యింది తెలంగాణ రాష్ట్రంలో పనుల కోసం 11 రాష్ట్రాల వాళ్ళు ఇయాల తెలంగాణకు వచ్చి పని చేస్తున్నారు తెలంగాణ బిడ్డలు వలసపోవుడు కాదు 11 రాష్ట్రాల నుంచి ప్రజలు పని కోసం తెలంగాణకు వస్తున్నారంటే ఏడేళ్లలో మేము సాధించిన విజయం కాదా పొద్దునే ముఖ్యమంత్రి గారు చెప్పిండు ఎంత పంట పండుతుంది తెలంగాణలంటే హమాలీలు మోయలేకపోతున్నారు హమాలీలు కాంటాబెట్టలేకపోతున్నారు లారీలు జాల్తలేవు సంచులు జాల్తలేవు గోడౌన్లు జాల్తలేవు లాస్ట్కు కేంద్ర ప్రభుత్వం ఇంత పంట కొనలే మహాప్రభు అని చేతులెత్తేసే కాడికి వచ్చింది ఇది ఇది అధ్యక్ష ఇప్పుడు తెలంగాణలో ఏ రైస్ మిల్ కన్నా పోదాం నేను ఎందుకంటే జిల్లా మంత్రిగా నేను కూడా మొన్న మా మెదక్ జిల్లాల వడ్లు కొనుడు తొందరగా అయితలేదు రివ్యూ చేసిన అరే ఏంది బై జల్ది కొనుర్రి అంటే అమ్మా వాళ్ళు ఏం చెప్తారు రైస్ మిల్ అసోసియేషన్ వాళ్ళు కలెక్టర్ను ఎమ్మెల్యేలను సివిల్ సప్లైస్ని ఆ రైస్ మిల్లలో అందరిని పిలిచి కలెక్టరేట్లో మీటింగ్ పెట్టినా అరే ఏమైంది బై జల్ది కొనుండ్రి పంట బాగా పండింది రైతులు ఇబ్బంది పడుతుండే రైస్ మిల్లు లేచి ఏమంటారంటే సారి కరోనా వచ్చినాక అమాలోళ్ళంతా బీఆర్కు ఛత్తీస్గఢ్కు వాపసు పోయినరు ఈ సంచులు లేపనికి మనుషులు దొరకలేరు సార్ మేము ఏం చేయాలంటున్నారు అంటే ఇవాళ రైస్ మిల్లులలో ఎక్కడ చూసినా తెలంగాణలో బీహార్ అమాలీలు ఛత్తీస్గఢ్ అమాలీలు ఉన్నారు తెలంగాణలో ఏ డైరీ ఫామ్లో చూసినా కూడా బీహార్ నుంచి వచ్చినటువంటి వర్కర్లని మనం చూస్తూ ఉంటాం నిన్నయాల నాట్లు వేయడానికి మనుషులు దొరకలేరు నాట్లు వేయడానికి బెంగాల్కి వెళ్ళి మొగ కూలీలు వచ్చిండ్రు మొగవాళ్ళు వచ్చి గుత్తకు పట్టుకొని ఎకరానికి 5000 కాడికి నాట్లు వేసే పరిస్థితి వచ్చింది ఒకనాడు పాపం మన అక్కా చెల్లెళ్లకు పని దొరకని పరిస్థితి ఒకరోజైతే ఇవాళ పనికి మనుషులు లేక పక్క రాష్ట్రం నుంచి బెంగాల్ నుంచి కూలీలు వచ్చి గుత్తబట్టుకొని నాట్లేసే పరిస్థితి వచ్చింది ఇది నిజం కాదా మా సీతక్కకు బాగా తెలుసు భూపాలపల్లి మా వెంకటరమణారెడ్డి అన్నకు తెలుసు మిర్చి బాగా పండినాడు కూలి వాళ్ళు దొరకకపోతే పక్కన ఛత్తీస్గఢ్కి వెళ్ళి మిర్చి ఏరడానికి కూలీలు వచ్చింది నిజం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎందుకు గద్వాల్లో మా కృష్ణమోహన్ రెడ్డి గారు మా అబ్రహం గారు ఎమ్మెల్యే గారు ఉంటారు బార్డర్ మీద ఆడ బ్రహ్మాండమైన సీడు పత్తి సీడు పండితే నేను మొన్న ఈ మధ్యలో గద్వాల్ పోతే కృష్ణమోహన్ రెడ్డి గారు ఏదో మాటల సందర్భంలో అంటున్నారు కర్నూలుకి వెళ్ళి రాయచూరుకి వెళ్ళి పక్క రాష్ట్రంకి వెళ్ళి ఆటోలల్లా బస్సులల్లా కూలీ వాళ్ళు వచ్చి పనిచేసుకోవడానికి ఇక్కడ 15 రోజులు నెల నెల రోజులు టెంట్ వేసుకొని పనిచేసుకొని మళ్ళా పని అయిపోయిన తర్వాత వాపసు పోతున్నారు ఒకనాడు పొట్ట చేత పెట్టుకొని వలసలు పోయిన పాలమూరు జిల్లాకు కర్ణాటక నుంచి కర్నూలు నుంచి ఇలా కూలీలు వచ్చి పనిచేసేంత గొప్పగా ఈ రాష్ట్రం పెరిగిందా లేదా ఒకసారి చెప్పమనండి అధ్యక్ష నిజాలు కావాలి ఇవన్నీ వాస్తవాల్ని మీరు వక్రీకరించలేరు అధ్యక్ష ఇకపోతే బీజేపీ వాళ్ళు ఇళ్ళనైతే లేరు కానీ బయట బాగా మాట్లాడుతున్నారు మరి వాళ్ళకు కూడా సమాధానం చెప్పాలి కదా అధ్యక్ష ఎందుకంటే వాళ్ళు టీవీలలో ఎందుకంటే అధ్యక్ష వాళ్ళు ఇలా మాట్లాడతారు బయట బాగా మాట్లాడుతున్నారు ఒక సభ్యుడు మాట్లాడింది వాళ్ళు పొద్దున పేపర్ చదువుతూ నేను అసలు చాలా జాలిపడ్డా అనుకోండి వాళ్ళని చూసి మనము కార్పొరేషన్ల కోసం అవుట్ ఆఫ్ బడ్జెట్ లోన్స్ తీసుకుంటాం ఒక బీజేపీ సభ్యుడు ఇలా పొద్దున నేను పేపర్ చదువుతూ మాట్లాడినా ఈ కార్పొరేషన్లకు 1% నుంచి 2%కు అప్పులు పెంచడానికి మా మోడీ గారే పర్మిషన్ ఇచ్చిండ్రు అని మాట్లాడింది ఎంత జోక్ అంటే అసలు కేంద్ర ప్రభుత్వానికి దాంట్లో సంబంధమే ఉండదు ఇట్ ఈజ్ అ స్టేట్ గవర్నమెంట్ ఐడెంటిటీ మన రాష్ట్ర ప్రభుత్వం మనం అసెంబ్లీలో పెట్టుకొని మనం దాన్ని చేసుకున్నాం దానికి మా అప్పులు తీసుకోవడానికి మా కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది అంటాడు బేసిక్ అసలు ఇయ్యలేదు ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ పర్వ్యూ అండ్ దే హ్యావ్ నాట్ గివెన్ ఎనీ పర్మిషన్ అది మనమే చేసుకున్నాం కానీ అది కూడా మాట్లాడింది ఎవరంటే ఈ రాష్ట్రంలో 6 బడ్జెట్ ప్రవేశపెట్టిన ఒక మాజీ మంత్రి ప్రస్తుత శాసనసభ్యుడు మాట్లాడితే నిజంగా నాకు జాలేసింది అధ్యక్ష అంటే ఇంత అవగాహన రహిత్యంగా పక్కదారి పట్టిస్తారు అధ్యక్ష అధ్యక్ష బడ్జెట్లో నేను స్పీచ్లో కూడా చెప్పిన అధ్యక్ష రాష్ట్రాలకు 41% ఇది ఇన్ఫ్యాక్ట్ ఇది గ్రాంట్ కాదు అధ్యక్ష మన రాష్ట్రం నుంచి కేంద్రానికి కట్టిన డబ్బుల్లో మనకు న్యాయబద్ధంగా వచ్చే వాటా 41% డెవల్యూషన్ ఈ 41% డెవల్యూషన్ను
రాష్ట్రంలోని అన్ని రాష్ట్రాలకు పంచతర అధ్యక్ష ఎంత దుర్మార్గం అంటే ఈ దేశంలో ఉండే బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలకు డబ్బులు పంచవలసి వస్తదని దాన్ని సెస్ రూపంలో కలెక్ట్ చేస్తున్నారు సెస్ రూపంలో సర్చార్జ్ రూపంలో వాళ్ళు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు అధ్యక్ష మొన్న పెట్టిన బడ్జెట్ లో 27 లక్షల 58 వేల కోట్ల బడ్జెట్ పెట్టే అధ్యక్ష అందులో 5 లక్షల 35 వేల కోట్లు సర్చార్జ్ రూపంలో సెస్ రూపంలో ఇయాల కేంద్ర ప్రభుత్వం దాన్ని తన ఖాతాలో జమ చేసుకుంటుంది అంటే అధ్యక్ష ఇక్కడ ఏమయితుంది డివిజిబుల్ పూల్ నుంచి ఇది బయటకు పోతది ఈ సెస్ రూపంలో సర్చార్జ్ రూపంలో వచ్చిన డబ్బు డివిజిబుల్ పూల్ బయట ఉంటది తద్వారా నిజంగా మనకు రావాల్సిన 41% వాటా బదులు ఈ రోజు కేవలం 29.6% మాత్రమే రాష్ట్రాలకు పంచుతున్నారు ఇక మళ్ళా మాట్లాడతారు వీళ్ళు కోఆపరేటివ్ ఫెడరలిజం అని మాట్లాడతారు ఇదేనా కోఆపరేటివ్ ఫెడరలిజం నిజంగా మీరు బడ్జెట్ ను పంచండి మీరు చేసేది తప్పు అని మేం కాదు మీరు అపాయింట్ చేసిన 15th ఫైనాన్స్ కమిషన్ మొట్టికాయలు వేసినా మీకు ఇప్పటికీ కూడా జ్ఞానోదయం అయితలేదు ఫైనాన్స్ కమిషన్ గట్టిగా మొట్టికాయలు వేసి చెప్పింది వాట్ యు ఆర్ డూయింగ్ ఇస్ రాంగ్ ఇది తప్పు ఇది రాష్ట్రాలకు అన్యాయం చేయడము రాష్ట్రాలకు న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన డబ్బును దొడ్డి దారిన సెస్ల రూపంలో సర్చార్జ్ల రూపంలో కేంద్ర ప్రభుత్వం వసూలు చేసుకునే విధానం సరైనది కాదు అని చెప్పినా ఇయాల వాళ్ళలో మార్పు రాలే అధ్యక్ష ఎంత డబ్బు అధ్యక్ష 5,35,000 కోట్ల అధ్యక్ష ఒక్క పెట్రోల్ మీద పెట్రోల్ డీజిల్ మీద సర్చార్జ్ రూపంలో కేంద్ర ప్రభుత్వం 3,03,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తా ఉంది అధ్యక్ష సర్చార్జ్ సెస్ రూపంలో 3,03,000 కోట్ల రూపాయలు ఇవాళ కేంద్రం సమకూర్చుకుంటుంది అధ్యక్ష సో ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి అధ్యక్ష గౌరవ సభ్యులు సుమన్ గారు చెప్పిండ్రు నేను మళ్ళా లెక్కల్లోకి పోను మెడికల్ కాలేజీలు IIITలు ఐఐఎంలు ఎన్ని పెట్టినా తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలే అధ్యక్ష ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఐ డోంట్ వాంట్ టు రిపీట్ బడ్జెట్ లో కూడా చెప్పిన నేను 15వ ఆర్థిక సంఘం రికమెండ్ చేసినవి కూడా మన రాష్ట్రానికి ఇవ్వడం లేదు దేశ చరిత్రలో ఎప్పుడైనా ఏ ఫైనాన్స్ కమిషన్ అయినా రికమెండ్ చేస్తే ఇన్ టోటో దాన్ని అగ్రీ చేసినాయి గత ప్రభుత్వాలు యథావిధిగా ఆ రికమెండేషన్స్ ను అమలు చేసినాయి గత ప్రభుత్వాలు కానీ ఇలా తెలంగాణకు డబ్బులు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం రికమెండ్ చేస్తే దాన్ని అమలు చేయకుండా తెలంగాణకు మొండి చేయి చూపినటువంటి ప్రభుత్వం అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ బీజేపీ ప్రభుత్వం వీళ్ళ గొప్పతనం కనీసం పండిన పంటలు కూడా కొనము అని చేతులెత్తేసినటువంటి ప్రభుత్వం ఇవాళ బీజేపీ ప్రభుత్వం అధ్యక్ష అధ్యక్ష ఉద్యోగాల గురించి మాట్లాడతారు వీళ్ళు అసలు ఇవాళ ఉద్యోగాల గురించి మాట్లాడే నైతికత బీజేపీకి ఉందా అధ్యక్ష ఈ దేశంలో 15,62,962 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష 15,62,962 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఇందులో అధ్యక్ష ఆర్మీ సిఆర్పీఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఒక్క రైల్వే డిపార్ట్మెంట్ లో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఎల్ఐసి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 41,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో దాదాపు 25% పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఉద్యోగాలు నింపండి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పింది మీరు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు మరి ఇప్పుడు 7.5 ఏండ్లైంది 15 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఎక్కడిచ్చిందో చెప్పండి వైట్ పేపర్ విడుదల చేయండి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు 80,000 ఉద్యోగాలు రాష్ట్రంలో ఒక్క ఖాళీ లేకుండా నింపుతామని ఇవాళ మేము స్టేట్మెంట్ ఇచ్చినాం నింపబోతున్నాం రేపో మాపో ఇప్పటికే 132,000 ఉద్యోగాలు నింపినాం మీరెందుకు నింపరు ఇవాళ మీరు చెప్పండి మీరు ఇవాళ 15 లక్షల ఉద్యోగాలు కేంద్రంలో ఖాళీ ఉన్నాయి నిజమా కాదా బట్టి గారు కూడా ఒక మాట మాట్లాడినరు నేను ఐ వుడ్ లైక్ టు క్లారిఫై బట్టి గారు కూడా ఏమన్నారంటే ఇంకా కొన్ని ఉద్యోగాలు ఎక్కువ ఖాళీ ఉన్నట్టున్నాయి కొంచెం తక్కువ నింపినట్టున్నారు అనే అనుమానం వచ్చింది మనం అందరం కూడా సీనియర్ సభ్యులం బట్టి గారు కూడా చాలా ఏళ్ళ నుంచి సభలో ఉన్నారు అనేక పీఆర్సీ రికమెండేషన్స్ ను బట్టి గారు కూడా చూసి ఉంటారు కానీ అట్లా మాట్లాడడం సబబు కాదు సరే బీజేపీ వాళ్ళు మాట్లాడినంటే వాళ్ళకి అవగాహన రైత్యం వాళ్ళు తెలిసి తెలియక మాట్లాడతారు కొన్ని తెలిసి కూడా అది ఫేక్ వాట్సాప్ యూనివర్సిటీ ఒకటి ఉంటుంది కావాలనే వాళ్ళు అబద్ధాలు చెప్తుంటారు సరే వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి చెప్తా దాని సంగతి అయితే ఇవాళ వాస్తవాలు కూడా బట్టి గారికి కూడా తెలియాలి ఎందుకంటే వారు కూడా ఇప్పుడు కామెంట్ చేసిండ్రు బయట కూడా చేస్తున్నారు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఖాళీ కూడా నింపాలని ఇవాళ ప్రభుత్వం నిర్ణయించింది
ఇన్ఫాక్ట్ ఖాళీలే కాదు కొత్తగా కూడా కొన్ని పోస్టులు క్రియేట్ చేయడం జరిగింది లైక్ ఈ రోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కొత్త పోస్ట్ క్రియేట్ చేశాం హెల్త్ డిపార్ట్మెంట్ లో కొత్త మెడికల్ కాలేజీలు శాంక్షన్ అయితే ఒక్కొక్క కాలేజీకి 1500 కొత్త పోస్ట్ శాంక్షన్ చేయడం జరిగింది ఇట్లా ఎక్కడెక్కడ ఫారెస్ట్ యూనివర్సిటీ కొత్తది వస్తే అక్కడ కొన్ని కొత్త పోస్టులు వచ్చాయి హార్టికల్చర్ యూనివర్సిటీ లో కొత్త పోస్టులు వచ్చాయి కొత్త మండలాలు బాగా గుర్తు చేసిన మా రెడ్డి గారిని మర్చిపోయాను కొత్త జిల్లాలు కొత్త రెవెన్యూ డివిజన్లు కొత్త ఎంఆర్ఓ ఆఫీసులు కొత్తగా ఏర్పడిన ఎంపీడీఓ ఆఫీసులు డిపిఓ ఆఫీసులు ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయో తీసుకొని అక్కడ కూడా కొత్త పోస్టులను క్రియేట్ చేస్తూ వాటిని కూడా నింపే ప్రయత్నం చేశాం ఈ 80,000లో ఎవ్వి కూడా లేకుండా ఉన్న ఖాళీలు కొత్త అవసరాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఉద్యోగాలను కలిపి మొత్తం 80,000 ఉద్యోగాలు నింపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అయితే గౌరవ సభ్యులు బట్టి గారు మాట్లాడుతూ ఇంకా ఎక్కువ ఉన్నాయి కదా పిఆర్సీ చెప్పింది కదా అన్నారు అయితే మీరు తెలుసుకోవాలి మీ సీనియర్ సభ్యులు ఇంత అవగాహన రైతులతో మాట్లాడితే బాధ కలుగుతుంది ఉద్యోగ ఖాళీలు రెండు రకాలుగా ఉంటాయి బై ప్రమోషన్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ కొన్ని ఉద్యోగాలు ప్రమోషన్ ద్వారా నింపబడతాయి కొన్ని ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నింపబడతాయి మన రాష్ట్రంలో 48,654 ఉద్యోగాలు బై ప్రమోషన్ ద్వారా నింపబడేటువంటివి ఉన్నాయి ఆ పిఆర్సీ కమిషన్ చెప్పిన దాంట్లోనే ఇప్పటికే కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నటువంటి 11,103 మంది కూడా ఉన్నారు వాళ్ళని వాళ్ళ రెగ్యులరైజ్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం కూడా తీసుకున్నారు అదేవిధంగా విఆర్ఓ రెవెన్యూలో మనం ధరణి అనే ఒక విప్లవాత్మకమైన మార్పు తెచ్చిన తర్వాత 5,292 మంది విఆర్ఓలు సర్ప్లస్ గా ఉన్నారు వాళ్ళని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఇట్లా అన్నీ కూడా చూసి ఇంకా కొన్ని ఎట్లున్నాయంటే అధ్యక్ష వెనకట స్కావెంజర్ అని ఒక పోస్ట్ ఉండే లేకపోతే సైక్లోట్ స్టైలిస్ట్ అని ఒక పోస్ట్ ఉండేది అట్లా హెల్త్ డిపార్ట్మెంట్ లో టైపిస్టులు ఉండేవాళ్ళు ఇంకా కొన్ని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో సినిమా ప్రొడ్యూసరు డైరెక్టరు క్లాప్ మాస్టరు కెమెరామెన్ అని ఉంటుండే ఎందుకంటే అప్పుడు రాష్ట్రం వచ్చిన కొత్తల్లో వ్యవసాయం ఎట్లా చేయాలని సినిమాలు తీసి వీడియోలు తీసి ప్రజలకు అక్కడక్కడ ఊర్లలో ప్రదర్శించేది ఇప్పుడు అది అవసరం ఉంటుందా అట్లాంటివి కొన్ని ఏమైతాయంటే రిడెండెంట్ పోస్టులు ఇట్లా అన్ని పరిగణలో తీసుకొని ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా నింపే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే కాదు భవిష్యత్తులో కూడా ఏ ఏడాదికి ఆ ఏడాది క్యాలెండర్ పెట్టి మొత్తం నింపుతామని చెప్పి ఇలా అంత స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పింది సో బట్టి గారు ఆ విషయాన్ని పూర్తిగా దాన్ని గమనించలేక ప్రమోషన్ ద్వారా నింపే ఖాళీలను కూడా అవి ఇంకేమో ఖాళీగా ఉన్నాయి అని ఏదో అనుమానం కలిగించే విధంగా మాట్లాడడం మంచిది కాదు ఇలా టీఆర్ఎస్ పార్టీ డెఫినెట్ గా కొట్లాడుతుంది మీరు కూడా మీ రాహుల్ గాంధీ గారు చెప్పండి ఈ దేశంలో ఖాళీగా ఉన్న 15,60,000 ఉద్యోగాలు నింపడం మీద కేంద్రం మీద ఒత్తిడి తెస్తే మన రాష్ట్రానికి కూడా ఇంకో 50,000 ఉద్యోగాలు మన పిల్లలకు కూడా వస్తాయి గాది మాట్లాడండి మేము చేస్తాం డెఫినెట్ గా ఇక్కడ ఈ అవకాశం మీకు ఇక్కడ ఉండదు తెలంగాణ రాష్ట్రంలో బాధ్యత కలిగిన ప్రభుత్వం ఉంది ఉద్యమం చేసి పోరాడి తెలంగాణ సాధించిన ఉద్యమకారులే ఇవాళ ప్రభుత్వంలో ఉన్నారు కనుక అంతకంటే ఎక్కువ బాధ్యతతో తప్పకుండా మేము ప్రజలకు పనిచేస్తాం ప్రజల ఆకాంక్షల్ని ప్రజల అవసరాలను గుర్తించుకుంటూ ఎప్పటికప్పుడు మా ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష ఇవాళ కేంద్ర ప్రభుత్వం వాలిగా ఈగ చేసినాము అగ చేసినాము అంటున్నారు అధ్యక్ష మొన్న కూడా నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ లో చూస్తే అధ్యక్ష అమ్ముడే అమ్ముడు వాళ్ళు లాస్ట్కు ఇవాళ 75 స్వాతంత్ర భారతదేశంలో ఏదో భారత అమృత మహోత్సవాలు జరుపుతున్నామంటున్నారు వాళ్ళ గొప్పతనం ఏంటంటే ఇవాళ ఒక నమ్మకానికి మారు పేరు ఎల్ఐసి ఎల్ఐసి అంటే ఒక కాన్ఫిడెన్స్ ప్రజల్లో కానీ అందరూ కూడా గుడ్డిగా ఎల్ఐసి పాలసీ తీసుకుంటారు అటువంటి ఎల్ఐసిని ఇవాళ నమ్మకానికి పెట్టిండ్రు అంతేకాదు భారత్ పెట్రోలియంను ఆర్ఐఎన్ఎల్ను పవన్ హ్యాండ్స్ ఇలాంటి ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థల్ని ఇవాళ అమ్మకానికి పెట్టినటువంటి పరిస్థితి ఇవాళ బీజేపీది అధ్యక్ష వాళ్ళు చేసేది ఏముండదు అధ్యక్ష రాష్ట్రానికి ఇవ్వాల్సిన బయ్యార ముక్కు ఫ్యాక్టరీ ఇయ్యరు వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యరు ట్రైబల్ యూనివర్సిటీకి అతిగతి ఉండదు ఇక మళ్ళా మాటలు మాట్లాడితే మాత్రం కోటలు దుంకుతాయి అధ్యక్ష మొక్కాల అధ్యక్ష వాళ్ళ మాటలకైతే వాళ్ళ సత్యదూరమైన మాటలు చెప్పడంలో ప్రపంచంలోనే వీళ్ళకంటే మించిన వాళ్ళు ఇంకెవరు ఉండరు అధ్యక్ష ఈ మధ్య ఎవరు అంటుండ్రు అధ్యక్ష ఈ అసత్యాలు అర్ధసత్యాలు చెప్పడంలో బీజేపీకి నోబెల్ ప్రైజ్ రావాలని అంటుండే అధ్యక్ష వస్తుందేమో అధ్యక్ష బహుశా
ఇంత గొప్పగా వాట్సాప్ లో ఫేక్ యూనివర్సిటీలో అబద్ధాలు చెప్పడంలో అసత్యాలను ప్రచారం చేయడంలో సత్యదూరమైన మాటలు చెప్పడంలో తప్పకుండా బీజేపీకి నోబెల్ ప్రైజ్ వస్తది అధ్యక్ష తప్పక రావాలి కూడా అధ్యక్ష రాకపోతేనే తప్పు గాని వస్తే తప్పు ఉంటది అధ్యక్ష ఇంతకు మించిన వాళ్ళు ఇంకెవరైనా ఉంటారా అని చెప్పి నేను అంటా ఉన్నాను అధ్యక్ష ఇది ఈ రకంగా జరుగుతున్నటువంటిది అధ్యక్ష అధ్యక్ష ఇంకా కొన్ని విషయాలు గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష అధ్యక్ష విద్య మీద రాష్ట్ర ప్రభుత్వం తక్కువగా ఖర్చు పెడుతుందని కొంతమంది సభ్యులు కొన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు అధ్యక్ష వాస్తవాలు తెలియకుండా మాట్లాడుతారు విద్య అంటే మన రాష్ట్రంలో ఒక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా జరిగేదే విద్య కాదు కదా మనకు బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి అది బీసీ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతుంది ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి ఎస్సీ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతుంది మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి మైనారిటీ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతుంది ఇవాల జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెడుతున్నాం మెడికల్ ఎడ్యుకేషన్ ఉంది అది హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతుంది ఫారెస్ట్ యూనివర్సిటీ పెట్టుకున్నాం అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతుంది ఇవాల ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి అది ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతుంది వీటన్నిటిని కలిపితే అది విద్య మీద మనం పెట్టే ఖర్చుకు అప్పుడు లెక్క తెలుస్తుంది నేను ఇది ఓన్లీ బడ్జెట్ లో ప్రతిపాదించింది చెప్పలేను టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ 7.5 ఏళ్ల సమయంలో విద్య మీద మనం పెట్టిన ఖర్చు 1,10,451 కోట్ల రూపాయలు అధ్యక్ష ఇది పర్సంటేజ్ ప్రకారంగా చూస్తే 13.25% బడ్జెట్ లో ఖర్చు పెట్టిన దాంట్లో 13.25% ఇవాళ ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష అయితే కొంతమంది కావాలని కేవలం విద్యా డిపార్ట్మెంట్ ద్వారా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా పెట్టిన ఖర్చును మాత్రమే చూపించి తెలంగాణ ప్రభుత్వం ఏదో విద్య మీద తక్కువ ఖర్చు పెడుతుందని ఒక లేనిపోని అనుమానాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు ఇట్ ఈస్ టోటలీ రాంగ్ అధ్యక్ష 13.25% ఆఫ్ ద బడ్జెట్ వీఆర్ స్పెండింగ్ ఆన్ ఎడ్యుకేషన్ అని చెప్పి గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష వ్యవసాయం బట్టి గారు మాట్లాడుతూ రైతుల గురించి మాట్లాడినారు అధ్యక్ష అసలు టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెట్టిన ఖర్చులో 10వ వంతైన బీజేపీ ప్రభుత్వ హయాంలో సారీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెట్టింటే ఇవాళ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఇట్లా ఉండేది కాదు అధ్యక్ష వ్యవసాయం మీద పెట్టిన ఖర్చు ఒకసారి చూస్తే అధ్యక్ష వ్యవసాయం మీద 2 రకాలుగా ఖర్చు పెట్టాం నేరుగా వ్యవసాయ శాఖ ద్వారా పెట్టే ఖర్చు కొంత అయితే వ్యవసాయానికి అనుబంధంగా మన ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ వివిధ శాఖల ద్వారా కూడా వ్యవసాయానికి అనుబంధంగా కూడా ఖర్చు పెడతా ఉంటాం అధ్యక్ష వ్యవసాయ శాఖ మీద నేరుగా 115,775 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష వ్యవసాయ అనుబంధ రంగాలు తీసుకుంటే అధ్యక్ష 269,317 కోట్లు మొత్తం వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఈ 7.5 సంవత్సరాల్లో రైతుల సంక్షేమం కోసం రాష్ట్రంలో వ్యవసాయం ఒకనాడు దండగా అన్నారు దాన్ని పండగ చేయడం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన ఖర్చు 385,092 కోట్ల రూపాయలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా ఇవాళ ఆసరా పెన్షన్ల విషయంలో కూడా అమారి అక్బర్ బేబీ పూచిరేతే ఆర్ తోడే మెంబర్స్ బి పూచిరే ఆసరా పెన్షన్లలో మీరు కొత్తగా బడ్జెట్లో 57 ఏళ్లు నిండిన వాళ్ళకు పెన్షన్లు ఇస్తామన్నారు పెండింగ్ పెన్షన్లు కూడా క్లియర్ చేస్తామని చెప్పారు మరి మీరు బడ్జెట్ పెంచలేదు కదా అనే ఒక ప్రశ్న అడిగినారు ఇట్స్ ఎ జెన్యున్ క్వశ్చన్ ఐ డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ దెమ్ పోయిన సంవత్సరం కూడా మనం బడ్జెట్లో 11,728 కోట్లు పెట్టుకున్నాం ఈ సంవత్సరం కూడా 11,728 కోట్లు పెట్టుకున్నాం మరి పెరగలేదు మీరు కొత్త పెన్షన్లు ఎట్లు ఇస్తారు అనేటువంటి ఒక డౌటు గౌరవ సభ్యులు అడిగినారు అధ్యక్ష వాస్తవానికి లాస్ట్ ఇయరే మనం బడ్జెట్లో ఏమనుకున్నామంటే 57 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి పెన్షన్ ఇద్దాము పెండింగ్ పెన్షన్లు ఇస్తామని పోయిన సంవత్సరమే మనం ప్రతిపాదించుకున్నాం బికాజ్ ఆఫ్ కోవిడ్ మనం అనుకున్నంత ఆదాయాన్ని పొందలేకపోయినాం కరోనా ప్రత్యేక పరిస్థితుల్లో కొంత ఇబ్బంది కలిగి గత సంవత్సరం దాన్ని అమలు చేయలేకపోయినాం వాస్తవానికి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 38-39 లక్షల మందికి మనం ఏదైతే పెన్షన్ ఇస్తున్నామో దానికి అవసరమయ్యే డబ్బు 9,350 కోట్లు మాత్రమే ఇప్పుడు ఈ ఇయర్ మన ఎక్స్పెండిచర్ ద రన్నింగ్ ఇయర్లో
ఫిబ్రవరి వరకు అయిపోయింది మార్చిది కూడా కలుపుకుంటే 9350 కోట్లే మనం బడ్జెట్ లో పెట్టింది ఎంత 11728 కోట్లు పెట్టాం అంటే దేర్ ఇస్ ఎ క్లియర్ ప్రొవిజన్ ఫర్ న్యూ పెన్షన్స్ సో అక్బర్ భాయ్ ఆప్ జో బాత్ బోల్ రహే థే 7 లాఖ్ 8 లాఖ్ నయా పెన్షన్స్ 57 ఇయర్స్ కా और जो पेंडिंग पेंशन के बारे में मैं बोले उसके लिए बजट का प्रोविजन पूरी तरीके से रख चुके हैं। विद्युत सब्सिडी अध्यक्ष कांग्रेस हया करंट एट्लो राजगोपाल रेड्डी गारिकि नेनु चेप्पाल्सिन अवसरं लेदु बिकाज ही नोस् वार एंपी गा उन्नारु आ रोजुलो वारिकि कूडा तेलुसु अप्पुडु करंट उंटे वार्त इप्पुडु करंट पोते वार्त उचित करंट कोसं रैतुलकु इच्चे उचित करंट कोसं 10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెట్టిన ఖర్చు అధ్యక్ష 14423 కోట్లు టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ 7 సంవత్సరాల్లో అప్ టు ది లాస్ట్ మంత్ ఫిబ్రవరి నెల వరకు ఉచిత కరెంట్ మీద రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు 43574 కోట్లు అధ్యక్ష అంటే ఎక్కడ 14000 కోట్లు ఎక్కడ 43000 కోట్లు 14000 కోట్లు ఇచ్చినప్పుడు 14000 కోట్ల లెక్కనే కరెంట్ ఉన్నది 43000 కోట్లు ఇచ్చినప్పుడు 43000కి దగ్గరగానే కరెంట్ ఉన్నది ఆ రోజు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఆ ఎప్పుడు కరెంట్ ఉంటదో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి కానీ ఇవాల రాష్ట్రంలో అన్ని వినియోగదారులకు కూడా నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం ఇయాల భారతదేశంలో తెలంగాణ అధ్యక్ష ఇన్ఫాక్ట్ ఇయాల కేంద్ర ప్రభుత్వం మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో విద్యుత్ సంస్కరణలు తీసుకొస్తే సంవత్సరానికి 5000 కోట్లు మీకు అదనంగా డబ్బులు ఇవ్వడానికి అవకాశం ఇస్తామని చెప్పింది ఎవరీ ఇయర్ 5000 క్రోర్స్ నెక్స్ట్ 5 ఇయర్స్ ఇస్తామని చెప్పింది అంటే దాదాపు 25000 కోట్లు ఈ రాష్ట్రానికి అదనంగా మీకు డబ్బులు సమకూర్చుకోవడానికి అవకాశం ఇస్తాం రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు తీసుకురండి అని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే ఇయాల ఒక రైతు బిడ్డ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు గనక స్వయంగా ఒక రైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు గనక మేము బాయిల కాడ బోర్ల కాడ మీటర్లు పెట్టము నీ 25000 కోట్లు నాకు అవసరం లేదని తెగేసి చెప్పిన నాయకుడు ఇవాల గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధ్యక్ష నిజంగా 25000 కోట్లే ముఖ్యం అని మేము అనుకుంటుంటే విద్యుత్ సంస్కరణ అమలు చేస్తామని సంతకం పెట్టే మాకు ఇవాల 25000 కోట్లు వస్తాయి ఏడాదికి 5000 కోట్లు వస్తాయి అధ్యక్ష పక్క రాష్ట్రాలు తెచ్చుకున్నాయి మన పక్క నుండి అనేక రాష్ట్రాలు విద్యుత్ సంస్కరణలు ఒప్పుకున్నారు బాయిల కాడ మీటర్లు పెడుతున్నారు ఏడాదికి వాళ్ళ ఎఫ్ఆర్బిఎం లో 0.5% అదనంగా వాళ్ళు తెచ్చుకుంటున్నారు కానీ ఇలా టిఆర్ఎస్ ప్రభుత్వం మాకు రైతు ప్రయోజనాలు ముఖ్యం మా రైతులు ఉమ్మడి రాష్ట్రంలో కష్టాలు పడ్డారు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు మళ్ళీ మేము వాళ్ళకి మీటర్లు పెట్టి వాళ్ళ ఉసురు ఓదుకోదలుచుకోలేదు మా రైతులు కష్టాలు పడకుండా ఉండాలంటే ధైర్యంగా ఉండాలంటే మేము మీటర్లు పెట్టము ఒక పూట అన్నం తక్కువ తిన్నా సరే ఒక పని తక్కువ చేసుకున్నా సరే రైతుల బాయి కాడ మాటం మీటర్లు పెట్టము ఈ విద్యుత్ సంస్కరణలు ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయము అని చెప్పిన ప్రభుత్వం ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష డెట్ గురించి కూడా గౌరవ సభ్యులు బట్టి గారు అదేవిధంగా గౌరవనీయులు అక్బరుద్దీన్ గారు కూడా మాట్లాడడం జరిగింది అప్పులు ఎక్కువ చేస్తున్నారని రేషియో డెట్ టు జీఎస్డీపీ రేషియోలో మీరు దాటుతున్నారని వారు మాట్లాడారు అక్బరుద్దీన్ గారు ఒక మంచి సలహా కూడా ఇచ్చారు మీరు చేసే అప్పులు క్యాపిటల్ ఇన్కమ్ మీదనే ఖర్చు పెట్టండి అట్లీస్ట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేయండి అన్నారు అక్బర్ బైకు మయే బోల్నా చాతా హూ 90% మోర్ దెన్ 90% మన రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీదనే ఖర్చు పెడుతుంది అదేవిధంగా ఇవాళ మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం కానీ మన రాష్ట్రం కానీ ఇలా అప్పులు మన రాష్ట్రంది డెట్ వర్సెస్ జీఎస్డీపీ కేంద్రంది డెట్ వర్సెస్ జీడీపీ చూస్తే 2021-22 కా దేఖేతో అక్బర్ భాయ్ మన జీఎస్డీపీ వర్సెస్ డెట్టు 19.2% మనదుంటే 58.5% ఇవాళ కేంద్ర ప్రభుత్వంది ఉంది అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా ఇతర రాష్ట్రాలతో కూడా చూస్తే మా బట్టి గారు లేరు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతోనే కంపేర్ చేస్తా నేను అంటే వారు ఏమంటారంటే ఎవరు అప్పులు ఎవ్వరు చేస్తలేరు ఈ భారతదేశంలో ఒక తెలంగాణ ప్రభుత్వమే అప్పులు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం పరిమితులు దాటుతుంది ఏదో చేయకూడని పని చేస్తుండ్రు ఇది తప్పుడు పని జరుగుతుంది ఈ దేశం మీద ఎక్కడ జరుగుతలేదు ఇదేదో తెలంగాణలో జరుగుతుంది అనేటువంటి ఒక అనుమానాన్ని సృష్టించే విధంగా ఒక గ్లోబల్స్ ప్రచారానికి పాల్పడతా ఉన్నారు అధ్యక్ష
అధ్యక్ష ఇలా ఇవి మేం చెప్తున్న లెక్కలు కాదు అధ్యక్ష కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి లెక్కలు ఇవి వెబ్‌సైట్లలో కూడా ఉంటాయి ఎవరీవన్ కెన్ సీ ఇప్పుడు ఆఫీషియల్ గా 1920 ఇది డిక్లేర్ అయ్యింది 2021 ఇంకో నెల రెండు నెలల్లో వస్తది అయితే ఈ ఈ ఈ లెక్కల ప్రకారంగా డెట్ టు జీఎస్డీపీ రేషియో చూస్తే తెలంగాణ అప్పులు తక్కువ తీసుకున్న రాష్ట్రాల్లో కింది నుంచి ఐదో స్థానంలో ఉన్నది కింది నుంచి ఐదో స్థానంలో ఉంది మనకంటే అప్పులు ఎక్కువ తీసుకున్నటువంటి రాష్ట్రాలు 23 రాష్ట్రాలు ఎక్కువగా ఉన్నాయి ఆ 23 రాష్ట్రాల్లో ఒకసారి చూస్తే ఛత్తీస్గఢ్ రాష్ట్రం సో మనది తెలంగాణ డెట్ వర్సెస్ జీఎస్డీపీ చూసుకుంటే 23.5% మనది ఛత్తీస్గఢ్ 24.9 రాజస్థాన్ 35.4 పంజాబ్ 42.5 పంజాబ్లో సగం ఉన్నాం రాజగోపాలన్న డెట్ టు జీఎస్డీపీలో పంజాబ్ 42.5% తెలంగాణ చూస్తే 23.5% సో డెట్ టు జీఎస్డీపీ రేషియోలో ఇప్పటికి కూడా పరిమితులకు లోబడి మనం కేంద్ర ప్రభుత్వ పరిమితులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు లోబడే మనం ఉన్నాం సో ఎక్కడ కూడా మన రాష్ట్రం పరిమితి దాటలేదు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష అయితే ఈ మధ్య కొంత అప్పులు పెరగడానికి కేంద్ర ప్రభుత్వ విధానాలు కూడా ఒక కారణం అంటే ఎందుకంటే అది ప్రత్యేకమైన పరిస్థితులు కొంత కేంద్ర ప్రభుత్వం కూడా తన అప్పులను రాష్ట్రాల మీదకి నెట్టింది ఫర్ ఎగ్జాంపుల్ మూడు నాలుగు విషయాలు బాగా వినాలి మా రాజగోపాలన్న కానీ సీతక్క గారు కానీ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎందుకంటే బయట మళ్ళీ మీరు ఇంకోసారి మాట్లాడకుండానే ఉంటారు వాస్తవాలు నిలవాలని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా అయితే అధ్యక్ష ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి డెవల్యూషన్ రాష్ట్రాలకు మన హక్కుగా రావాల్సినటువంటి డెవల్యూషన్ డబ్బును కేంద్రం ఏం చేసిందంటే మేము ఇవ్వలేకపోతున్నామని చెప్పి 2019లో మీరు అదనంగా అప్పు తెచ్చుకోండి అని 1435 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వమే ఫెసిలిటేట్ చేసి అప్పు రూపంలో మన డెవల్యూషన్ డబ్బును 1435 కోట్లు ఇవ్వడం జరిగింది నంబర్ వన్ నంబర్ టూ ఉదయ్ స్కీమ్ దేశవ్యాప్తంగా డిస్కామ్లన్నీ అప్పుల పాలైపోయినాయి విద్యుత్ పంపిణీ వ్యవస్థల్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఉదయ్ అనేటువంటి ఒక స్కీమ్ను తీసుకొచ్చి ఈ డిస్కామ్ల అప్పులను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి ఈ డిస్కామ్స్ అన్నింటినీ కూడా డెట్ ఫ్రీ చేయడం జరిగింది దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆలోచన మేరకు ఆ రోజు మన రాష్ట్రంలో 8922 కోట్ల రూపాయలు మన రెండు డిస్కామ్ల అప్పులు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయింపు చేసుకొని మనం వాటిని చెల్లించడం జరుగుతూ ఉంది నంబర్ త్రీ కరోనా వచ్చి దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు మనకు నార్మల్గా 3% ఎఫ్ఆర్బిఎం ఉంటుంది కానీ దేశంలో ఎకానమీ పెరగాలి మనీ రొటేషన్ పెరగాలి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు తగ్గినాయి జీతాలు లేవు కార్యక్రమాలు లేకపోతే ఇంకా దెబ్బతింటది నిరుద్యోగం పెరుగుతుందని దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు 3%గా ఉన్న ఎఫ్ఆర్బిఎంను 5%కి పెంచడం వల్ల కూడా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అప్పులు కూడా పెరిగినాయి గత సంవత్సరం దాన్ని 4% చేసింది ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ కరోనాలో 5% చేసిండ్రు మొన్న థర్డ్ వేవ్ సందర్భంగా 4% చేయడం జరిగింది అంతేకాకుండా ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే అధ్యక్ష అప్పుడు వ్యాట్ నుంచి మనం జీఎస్టీకి పోయినప్పుడు మీ రాష్ట్రాల ఆదాయాలు తగ్గితే మేం గ్రాంట్ ఇస్తాం కేంద్ర ప్రభుత్వం మేం డబ్బులు ఇస్తాం మాది బాధ్యత మాది పూచి అని చెప్పింది మొన్న కరోనా వచ్చి మొత్తం ఆదాయాలు తగ్గిపోయినాయి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కదా అది చట్టం పార్లమెంట్ చట్టం అది యాక్ట్ అది కానీ కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా ఏం చేసిందంటే రాష్ట్రాన్ని అప్పులు తీసుకోమని చెప్పింది మేము కడతాం వెనుక సీట్ కడతాం కానీ అప్పు మాత్రం రాష్ట్రాన్ని తీసుకోమన్నారు అందువల్ల ఇప్పుడు ఏమవుతుంది రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో కేంద్రం కట్టాల్సిన మన జీఎస్టీ డబ్బులు కూడా మన అప్పుల ఖాతాలో పడ్డాయి ఈ విషయాన్ని కూడా గౌరవ సభ్యులు గమనించాలి ఇదేం తక్కువ డబ్బు కాదు 2380 కోట్లు మనకు ఈ లోన్ కింద మనకు ఈ కేంద్ర ప్రభుత్వం అప్పు మనం తీసుకోవడం జరిగింది అది రాష్ట్ర ప్రభుత్వ అప్పుల్లో భాగంగా కనబడతా ఉంది బట్ ఈ అప్పు మనం కట్టం కేంద్ర ప్రభుత్వమే కడుతుంది బట్ యాజ్ ఆన్ టుడే మన డెట్లో ఇది కనబడుతుంది మన అప్పుల్లో భాగంగా ఇది కనబడుతుంది కానీ ఇది కట్టేది మాత్రం కేంద్ర ప్రభుత్వమే కట్టడం జరుగుతుంది సో ఇట్లా అప్పుల విషయంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష ఇంకొక విషయం కూడా ఏదో కేంద్రం బాగా డబ్బులు ఇచ్చింది
ఢిల్లీకి వెళ్ళి మేము ఇచ్చిన పైసలు అని అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. అధ్యక్ష వాస్తవాలు తెలుసుకోవాలి. కేంద్రం తెలంగాణకి ఇచ్చిన దానికంటే తెలంగాణ కేంద్రానికి ఇచ్చింది ఎక్కువ, తెలంగాణనే కేంద్రానికి ఎక్కువ ఇచ్చింది. అధ్యక్ష నా దగ్గర ఉన్న అఫీషియల్ లెక్కలు ఇవి, నేను చెప్తున్నాయి కావు, ఈ జీఎస్టీ వాళ్ళు మొత్తం ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఇచ్చినటువంటి లెక్కలు రాష్ట్రం దగ్గర అందుబాటులో ఉన్నది లెక్కలు. అధ్యక్ష రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి కట్టింది 365,797 కోట్లు. అధ్యక్ష 365,797 కోట్లు తెలంగాణ ప్రజలు కేంద్రానికి కట్టారు. అధ్యక్ష కేంద్రం తెలంగాణకి ఇచ్చింది 193,340 కోట్లు. అధ్యక్ష ఇప్పుడు ఎవరెవరికి ఇచ్చింది? అధ్యక్ష తెలంగాణ కేంద్రానికి ఇచ్చిందా? కేంద్రం తెలంగాణకి ఇచ్చిందా? మాట్లాడితే మేము ఇచ్చినామని మాట్లాడతారు. అధ్యక్ష మీరు ఇచ్చిందేంది? మేమిచ్చినాం కియాల కేంద్ర ప్రభుత్వానికి. ఈ దేశాన్ని సాధుతున్న 4-5 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఒకటనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా మేమిచ్చినాం అనే మాట మానుకోండి అని చెప్పి నేను ఇలా బీజేపీ నాయకులకు ఈ సభ ద్వారా మనవి చేస్తా ఉన్నాను. అధ్యక్ష వాస్తవాలు ఇవ్వ. అధ్యక్ష ఇలా కేంద్రానికి ఇచ్చింది తెలంగాణ, కానీ వీళ్ళేంటంటే కేంద్రం ఏదో తెలంగాణకి ఇచ్చిందని, అదేదో మేము తెచ్చినామని. మీరు తెచ్చిందేం లేదు. మీరు తెస్తే తీసుకురండి. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తేండి, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ తేండి, అవి కూడా మేము అడుగుతలేం. కొత్తగా రాష్ట్ర విభజన చట్టంలో ఆ రోజు పార్లమెంట్లో ఒప్పుకున్నవి, పార్లమెంట్లో పాస్ అయినవి, హక్కుగా ఈ రాష్ట్రానికి రావలసినవి, మీకు చేతనైతే అవి తీసుకురండి అని చెప్పి నేను ఈరోజు వాళ్ళని డిమాండ్ చేస్తా ఉన్నాను. అధ్యక్ష అధ్యక్ష ప్యాడీ ఆపరేషన్స్ కానీ ఇతర పంటలు కొనే విషయంలో గౌరవ సభ్యులు ఇదేదో మొత్తం కేంద్రమే తీసుకుంటున్నారని అనుకున్నారు. అధ్యక్ష వాస్తవానికి అధ్యక్ష ఒక సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలులో మనం రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాంట్రిబ్యూట్ చేసిన డబ్బు 4,556 కోట్లు. అధ్యక్ష వాళ్ళు లేట్ పేమెంట్ కానీ ఇంట్రెస్ట్ పేమెంట్స్ కానీ గన్నీ బ్యాగ్ డిఫరెన్స్ కానీ ఇతర డిఫరెన్సెస్ అన్నీ కలిపితే రాష్ట్ర ప్రభుత్వం 4,556 కోట్లు ఈరోజు ఒక వడ్లు కొనుగోలు మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖర్చు పెడుతుంది. అధ్యక్ష ఇతర పంటలు మక్కలు కానీ కందులు కానీ శనగలు కానీ పెసర్లు కానీ ఇతర పంటలు మనం అప్పుడప్పుడు కొంటాం, మార్కెట్ ద్వారా కొంటాం, తెల్ల జొన్నలు పచ్చ జొన్నలు, వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 6,000 కోట్ల రూపాయల నష్టాన్ని భరించింది. అధ్యక్ష రైతు సంక్షేమం కోసం, రైతు శ్రేయస్సు కోసం దాదాపు 6,000 కోట్ల రూపాయల నష్టాన్ని భరించిన అధ్యక్ష గౌరవ సభ్యులు ఒక రైతు బంధు ఇచ్చిండ్రు మీరేమి ఇయ్యలేదు అనే విధంగా వారు మాట్లాడుతున్నారు. అధ్యక్ష ఇవాళ ఒక 11,000 కోట్ల రూపాయలు పంటలు కొనడం ద్వారా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నష్టాన్ని భరించిందనే విషయాన్ని గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను. అదొకటే కాదు అధ్యక్ష, మీరే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష ఎన్ని ట్రాక్టర్లు ఇచ్చింది? అధ్యక్ష మీరు ఎన్ని వ్యవసాయ పనిముట్లు ఇచ్చింది? అధ్యక్ష అసలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎప్పుడన్నా ఫామ్ మెకనైజేషన్ వాళ్ళు ప్రోత్సహించిన సందర్భాలు ఉన్నాయి? బట్టి గారు పొద్దుగాల ఓ మేము 50% సబ్సిడీ ఇచ్చినాం, 30% సబ్సిడీ ఇచ్చినాం, ఇక మేము ఇచ్చిన ఖర్చు ఇంత కాదు అంత కాదు అంటుండ్రు. తెలంగాణ ప్రభుత్వం ఒక్క సంవత్సరం వ్యవసాయం మీద పెట్టిన ఖర్చు కాదు మీరు 15 లక్షలు ఇచ్చింది తెలంగాణకు. 15 లక్షల మీద మీరు ఇచ్చింది ఒక్క ఏడాది తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ఖర్చు కాదు బట్టి గారు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ రాజగోపాలన్న మాట్లాడలే కదా, మాట్లాడినప్పుడు చెప్తా. మైక్రో ఇరిగేషన్ ఒక డ్రిప్ మీద, స్ప్రింక్లర్ల మీద, మైక్రో ఇరిగేషన్ మీద ఎస్సీ బట్టి గారు 90% సబ్సిడీతో ఇచ్చినామంటున్నారు ఎస్సీలకు. మేము 100% సబ్సిడీతో ఇచ్చినాం, ఫ్రీగా ఇచ్చినాం మేము ఎస్సీ ఎస్టీలకు. మీరు 90% ఇస్తే మేము ఫ్రీగానే ఇచ్చినాం బట్టి గారు. ఇవాళ డ్రిప్ మీద, స్ప్రింక్లర్ల మీద రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు 2,139 కోట్లు. అధ్యక్ష గత సంవత్సరం రుణమాఫీలో 16,732 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. అధ్యక్ష గ్రీన్ హౌస్, పాలీ హౌస్ మీద 340 కోట్లు ఇచ్చినాం. అధ్యక్ష ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా మన రాష్ట్ర శాసనసభలో మొట్టమొదటిసారిగా పామాయిల్ తోటల సాగుకు 1,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో పెట్టినాం. అధ్యక్ష కొంతమంది ఇంకో విషయం కూడా మాట్లాడింది, ఆ వ్యవసాయానికి పోయినసారి కంటే 250 కోట్ల 750 కోట్లు తగ్గిందని నేను మాట్లాడింది. కొంతమంది వాళ్ళకు తెలియంది ఏంటంటే ఆయిల్ పామ్ వ్యవసాయం కాదా? అధ్యక్ష ఆయిల్ పామ్ సాగుకు పెట్టిన 1,000 కోట్లను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కలుపుకొని చూసుకోవాలన్నా వద్దా? వీళ్ళు అది చూసుకోరు, ఆడికే చూసుకొని 250 కోట్లు తగ్గింది అంటారు. ఈ హాఫ్ నాలెడ్జ్తోనే పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది.
అధ్యక్ష అధ్యక్ష ఇలా వరంగల్ హెల్త్ సిటీ కొంతమంది మాట్లాడిన అసలు ఎవరైనా వరంగల్ హెల్త్ సిటీ కావాలని దరఖాస్తు పెట్టిందా అధ్యక్ష వరంగల్ జిల్లాలో ఏమైనా కాంగ్రెస్ పార్టీలో బీజేపీ పార్టీలో ధర్నాలు గిట్ట చేసిందా వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కావాలని మా సీతక్క గారికి అడిగినరా బట్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉత్తర తెలంగాణకు ఆయుపట్టు వరంగల్ హైదరాబాద్ తర్వాత మరో అతిపెద్ద నగరంగా విస్తరిస్తున్న పట్టణం వరంగల్ అని ఇలా ముఖ్యమంత్రి గారు ఆలోచించి 35 రకాల సూపర్ స్పెషాలిటీ సేవలతో 24 అంతస్తుల్లో 1100 కోట్ల రూపాయలతో 2000 పడకల ఆసుపత్రిని ఇలా వరంగల్లో తీసుకొచ్చాం కదా అధ్యక్ష కొంతమంది గౌరవ సభ్యులు ఏం మాట్లాడినంటే దానికి డబుల్ పెట్టలేట ఇది సరిగా చూడకపోతే సమస్య ఇది మళ్ళీ హాఫ్ నాలెడ్జ్ అంటే మా రాజగోపాల్ అన్న కోపం వస్తుంది సమస్య ఏంటంటే హైదరాబాద్ చుట్టూ 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు వరంగల్లో హెల్త్ సిటీ ఈ ఐదిటి కలిపి బడ్జెట్లో 1000 కోట్ల రూపాయలు పెట్టినాం మెడికల్ కాలేజీకి 1000 కోట్ల రూపాయలు హైదరాబాద్లోని 4 సూపర్ స్పెషాలిటీ ప్లస్ వరంగల్లోని హెల్త్ సిటీకి కలిపి 1000 కోట్ల రూపాయలు పెట్టినాం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బడ్జెట్ ఇలా ఎంతమంది డాక్టర్లు ఎంతమంది ఫోన్ చేస్తున్నారంటే హెల్త్ డిపార్ట్మెంట్కు ఇంత ప్రాధాన్యత దేశంలో ఫస్ట్ టైం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది హెల్త్ బడ్జెట్ డబుల్ చేసినాం మోర్ దాన్ డబుల్ పోయిన సంవత్సరం హెల్త్ డిపార్ట్మెంట్ మీద పెట్టిన బడ్జెట్ కంటే ఇట్స్ మోర్ దాన్ డబుల్ ఒక్కరన్నా అప్రిషియేట్ చేసిందా భట్టి గారు పేదవాళ్లకు అన్నం పెట్టేది అక్బర్ భాయ్ ముబారక్ దియే శుక్రియా ఆప్కా 40 రూపాయలు అన్నాను 80 రూపాయలు చేసినాం అరే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది జీతం పెంచాలి పారిశుద్ధ్యం పెంచాలని ఒక మంచానికి 5000 రూపాయలు ఖర్చు పెట్టే దగ్గర 7500 రూపాయలకు పెంచినాం పారిశుద్ధ్యం పెంచినాం అదేవిధంగా పల్లెటూళ్ళ నుంచి హైదరాబాద్ లో గాంధీకో ఉస్మానియాకో నీలోఫర్కో ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్కో మా కోటి పేట్లబుజ్జి దవాఖానకో ప్రజలు వస్తూ ఉంటారు వాళ్ళకి అన్నం తినడానికి ఇబ్బంది అవుతుందని ఎంబడ ఉండే అటెండెంట్కు కూడా వాళ్లకు అన్నం పెట్టే కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నామని బడ్జెట్లో చెప్పినాం ఇది కూడా మంచిది కాదా దీన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఈ మంచి పని చేసినాం అంటే తప్పైతుందా ముత్యాలు రాలతాయా అరే ఆరోగ్యశ్రీని 2 లక్షలకి 5 లక్షలకు పెంచినాం 5 లక్షలకు కాదు ఇంకా కొన్ని పెద్ద పెద్ద రోగాలు కిడ్నీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అట్లాంటి వాటికి 10 లక్షల రూపాయల తక్ దేంగే బోల్కే బోలా ఉస్మే కుచ్ గల్తీ హై క్యా హమారే అక్బర్ భాయ్ ఏక్ బాత్ ఆరోగ్యశ్రీ కే బారే మే భీ పూచ్ రహే తే అక్బర్ భాయ్ క్యా బోలే ఆపు ఆరోగ్యశ్రీ కా బడ్జెట్ బహుత్ కమ్ లగాయే బోల్కే బోలే ఆప్ ఇస్మే క్యా హువా దో చీజ్ హై జో బాత్ ఆప్ బోలే 700-600 కి బాత్ బోలే वो विदाउट एससी एसटी सब कॉम्पोनेंट वो एससी एसटी का अलग दिखाते यहां पर एससी एसटी का छोड़ के इसमें दिखाए इससे आपको कम दिखा नंबर वन नंबर टू और एक नया इश्यू है ये क्या है वो तो अपन आयुष्मान भारत में जोड़ गए आयुष्मान भारत में जोड़ने से क्या हो रहा बजट में कुल मिलकर 865 करोड़ स्टेट गवर्नमेंट से रखे आयुष्मान भारत का 115 करोड़ आएगा सो 865 प्लस 115 कुल मिलके 981 करोड़ हो जाएगा पिछले साल कितना था बजट में बोले तो 973 था ये साल में 981 करोड़ हो गए सो थोड़ा बड़ा है आप ये समझे कि कुछ कम करे बोल के समझे इसमें एससी एसटी का भी जोड़ना और आयुष्मान भारत का भी जोड़ना दो जोड़ दिए तो पिछले साल से भी ये ज्यादा हो जाएगा और एक बात भी बोले थे आप थोड़ा पेंडिंग ड्यूज के बारे में बताएं इस बीच में हम 200-300 करोड़ रुपया रिलीज करें और भी जल्दी से जल्दी हम रिव्यू करके जो भी पेंडिंग आरोग्यश्री पेमेंट्स है जल्दी से जल्दी हम रिलीज करेंगे ये बोलते अध्यक्ष माइनॉरिटी वेलफेयर डिपार्टमेंट 15 कांग्रेस परिपालन मोत्तम माइनॉरिटी वेलफेयर डिपार्टमेंट मीद पेट्टिन खर्चु 925 కోట్లు पूरा 10 साल कुल मिलके 925 కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పుడు అధ్యక్ష తెలంగాణ ప్రభుత్వం వచ్చిన ఈరో ఇప్పటివరకు మనం పెట్టిన ఖర్చు 7868 కోట్లు 7868 కోట్లు అక్బర్ భాయ్ ఆప్ ఏ బాత్ భీ బోలే కుచ్ డిపార్ట్మెంట్ వాలే సహీ ఇన్ఫర్మేషన్ నహీ దే రే జరా ఇస్కు చెక్ కర్నే కే లియే బతాయే యాక్చువల్లీ మై భీ చెక్ కర్ రహా థా డిపార్ట్మెంట్ జిసే అంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చినప్పుడు
ఆ రోజు వరకు ఉన్న వివరాలు 6512 కోట్లని ఇచ్చిండు. ఆ తర్వాత నేను బడ్జెట్ లో చదివినాడు, బడ్జెట్ బుక్స్ ప్రింట్ అయ్యే నాటికి ఉన్న 6644 కోట్లని చెప్పినం. మీరు చెప్పిండు ఆప్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ మే లియే 7347 క్రోర్స్ బోల్ కే ఆప్ బతాయే. మై ఆజ్ కా దేఖా యాజ్ ఆన్ టుడే ఆ శుభా కా కంప్యూటర్ మే దేఖా తో ఔర్ భీ థోడా బడ్ గయే 7802 కోట్లైంది. ఇట్స్ ఎ డైనమిక్ హో జాతా, జైసా ఖర్చ్ హోతే జాతా హై ఉస్ బడ్తే జాతా హై. సో ఇలా ఎవరి తప్పేం లేదు. ముఖ్యమంత్రి గారు ఇచ్చింది, పోయిన అసెంబ్లీ సెషన్ లో ఇచ్చింది 5-6 నెలల క్రితం. అప్పటికి మీరు తీసుకున్న దానికి కొంచెం తేడా ఉంది, ఈ రోజు కొద్ది తేడా ఉందే తప్ప ఇందులో వేరే. అల్టిమేట్లీ ఆపిపిఎస్సి చైర్మన్ హై, పూరా ఆప్కే పాస్ హీ ఆయంగే. అల్టిమేట్లీ ఎవ్రీథింగ్ విల్ బి ఆడిటెడ్ బై కాగ్, కాగ్ వాలే పూరా దేఖకే హీ ఆప్కే పాస్ ఆయంగే. కుచ్ గల్తీ హై తో ఆప్ హీ పకడ్ సక్తే, గల్తీ కర్నే కా కోయి చుపానే కా తో జరూరత్ నహీ హై. ఫిర్ భీ హమ్ గౌర్ కర్కే చెక్ కరేంగే, ఔర్ కుచ్ హై తో భీ హమ్ ఉస్కో సెటరేట్ కరేంగే. సో ఆ విధంగా మైనార్టీ వెల్ఫేర్ లో ఇవాళ అసలు 10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి మనకు పొంతన లేదు. 9 రాజగోపాలన్న 10 ఏళ్ల 925 కోట్లు, 7 ఏళ్ల 7868 కోట్లు ముస్లిం మైనార్టీల మీద చేసిన ఖర్చు ఇది. 10 పైసలు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన దాంట్లో 10 పైసలు చేసిండ్రన్న మీరు. 10 ఏళ్ళు మేము 7.5 ఏళ్ళు లేలే అన్న, తెలంగాణ లెక్కనే. ఇకపోతే బట్టి గారు మాట్లాడుతూ రెవెన్యూ సర్ప్లస్, రెవెన్యూ డెఫిషిట్ మీద కూడా మాట్లాడింది. అధ్యక్ష, ఇప్పుడు రెవెన్యూ డెఫిషిట్, రెవెన్యూ సర్ప్లస్ అనే విషయాల్లో ఇది కూడా ఏదో కారానిది అంటరానిది జరగకూడదు, ఏదో రాష్ట్రంలో జరిగిందని మాట్లాడుతున్నారు. అధ్యక్ష, మన రాష్ట్రానికి పేయబుల్ కెపాసిటీ ఉంది, రాష్ట్రం మనం కొత్తగా ఏర్పడ్డము, మన అవసరాలు మనకున్నాయి, వ్యవసాయ రంగం బాగుపడాలి. 14400 కోట్లు రైతు బంధు మీద పెడుతున్నాం, రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాలి. 10,000 కోట్లు రైతులకు ఉచిత కరెంటు మీద పెడుతున్నాం. ఇవాళ కొన్ని కార్యక్రమాలు, ఆసరా పెన్షన్, పేదరికం ఉన్నది అని చెప్పి ఏడాదికి 10,000 కోట్లు ఆసరా పెన్షన్ మీద ఖర్చు పెడుతున్నాం. కొంత మన రాష్ట్రానికి ప్రాధాన్యతలు ఉన్నాయి, ఆ ప్రాధాన్యతలు ఈ ప్రాంతంలో ఉండే పరిస్థితులను బట్టి ప్రభుత్వం తన యొక్క ప్రాధాన్యతలు నిర్ణయించుకొని డబ్బు ఖర్చు పెడుతుంది అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఇప్పుడు ఇతర రాష్ట్రాలతో కూడా చూడాలి అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ ఇంకో గమ్మత్ ఏమైందంటే అధ్యక్ష, రెవెన్యూ సర్ప్లస్ ఉన్న రాష్ట్రాలకేమో కేంద్ర ప్రభుత్వం 1 రూపాయి ఇస్తలేదు, రెవెన్యూ డెఫిషిట్ ఉన్న రాష్ట్రాలకు మాత్రం డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు మంచిగా ఉన్నామంటే మనకేమి ఇస్తలేరు. పోయిన ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషను దేశంలో రెవెన్యూ డెఫిషిట్ ఉన్న 17 రాష్ట్రాలకు 294,514 కోట్లు గ్రాంట్గా ఇచ్చింది అధ్యక్ష. అంటే డెఫిషిట్ ఉన్నందుకు 294,514 కోట్లు గ్రాంట్గా ఆ రాష్ట్రాలకు లాభం జరిగింది. అంటే ఇవాళ మనకు మంచిగా ఉన్నాము, ఇన్ని రోజులు మనం రెవెన్యూ సర్ప్లస్ ఉంటే మనకు మాత్రం 1 రూపాయి కూడా ఇయ్యలే. ఒక చిన్న రికమెండేషన్ ఇచ్చిండ్రు, పాపం వీళ్ళకి కొంచెం తగ్గుతున్నది వీళ్ళకి ఇవ్వండి అని 15th ఫైనాన్స్ కమిషను ఒక స్పెషల్ ఇన్సెంటివ్ మన రాష్ట్రానికి ప్రతిపాదిస్తే ఆ దాన్ని కేంద్రం మొండి చేసి చూపింది. అధ్యక్ష, రెవెన్యూ సర్ప్లస్ డెఫిషిట్ విషయంలో కూడా బట్టి గారు ఇవాళ ఒకసారి మీరు చూస్తే, మీరు కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలు, నేను 2020-21 సంవత్సరం చెప్తున్నా, ఛత్తీస్గఢ్ రెవెన్యూ డెఫిషిట్ 6857 కోట్లు, పంజాబ్ 18,101 కోట్లు, రాజస్థాన్ మరో కాంగ్రెస్ పాలిత రాష్ట్రం 42,669 కోట్ల డెఫిషిట్, తెలంగాణ రాష్ట్రానికి వస్తే 18,647 కోట్లు డెఫిషిట్. దీంతో తప్పేమున్నది? ఇంట్లేదో పెద్ద కొంపలు మునిగిపోయినాయి అని చెప్తున్నారు. మరి 42,000 మీ రాజస్థాన్, అసలు వాళ్ళ ఎకానమీ మన ఎకానమీ ముందు జస్ట్ నథింగ్. వాళ్ళ జీఎస్డిపి కానీ వాళ్ళ పర్ క్యాపిటా ఇన్కమ్ కానీ జస్ట్ నథింగ్. వీఆర్ ఫార్ ఫార్ బెటర్ దాన్ రాజస్థాన్. రాజస్థాన్ యొక్క రెవెన్యూ డెఫిషిట్ 42,669 అయితే తెలంగాణ 18,647. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. అధ్యక్ష, అన్ని రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు తెలంగాణ వచ్చినప్పుడు, మంచినీళ్ళ కోసం రోడ్ల మీద జనము, కరెంటు కోతలు, మీ నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ వెతలు, మీకు తెలియదు ఏముందన్న? తెలంగాణ వచ్చినాడు మీరు ఏమిచ్చారు మాకు? మొత్తం కోతలు, వాతలు, రైతు ఆత్మహత్యలు, వలసలు, ఆకలి చావులు, చేనేత కార్మికులు చచ్చిపోవుడు, రైతులు చచ్చిపోవుడు, పొట్ట చేత పెట్టుకొని బొంబాయి పోవుడు, దుబాయ్ పోవుడు, బొగుబాయికి పోవుడు, పంటలు పండక కరువు వచ్చుడు,
నీళ్లు తాగడానికి నీళ్లు లేక ప్రజలు రోడ్ల మీదకి వచ్చుడు ఇదే కదనే మీరు ఏమిచ్చిన ఇంతకు మించిన ఇచ్చినారు మీరు ఇయాల మేము చేసినాం కదా ఇయాల పవర్ సర్ప్లస్ స్టేట్ గా మార్చినాం కరెంట్ కోతల్లేని రాష్ట్రంగా చేసినాం రైతులకు 50 వేల కోట్లు రైతు బంద్ ఇచ్చినాం ఇయాల దాదాపు 47 వేల కోట్లు ఆసరా పెన్షన్ల రూపంలో మా అవ్వ తాతలకు ఇచ్చినాం కదా మేము మీరు ఎంత ఇచ్చారు 200 రూపాయలు ఇచ్చారు మీరు మీరు 2000 ఇద్దరితే మేము 2016 ఇచ్చినాం మీరు 10 పైసలు కాదే మీరు ఇచ్చింది ఆరోగ్య శాఖ అధ్యక్ష 10 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏముంది అధ్యక్ష నేను రాని బిడ్డు సర్కారు దావకానకని పాటలు వచ్చినాయి ఇయాల టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నేను బోత బిడ్డ సర్కారు దావకానకనంత గొప్పగా తీర్చిదిద్దాం అధ్యక్ష కేసీఆర్ కిట్ అనే పథకం తెచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ సర్కారులు అయ్యే డెలివరీలు ఆ రోజు 30% ఉంటే ఇవాళ 56% పెరిగిందని గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష ఇది మా ప్రభుత్వ పనితీరు గీట్రాయి 26% పెరిగింది మేం చెప్తలేం అధ్యక్ష మొన్న కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ మంత్రి పార్లమెంట్ లో చెప్పినారు వీళ్ళ పార్టీ వాళ్ళ సభ్యుడే క్వశ్చన్ వేస్తే ఈ దేశంలో వైద్య ఆరోగ్యం మీద ఖర్చు పెడుతున్న టాప్ 3 స్టేట్స్ లో తెలంగాణ రాష్ట్రం ఒకటి వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ ఇస్ ద తెలంగాణ అని చెప్పింది అధ్యక్ష మన పైన ఒక తమిళనాడు కేరళ ఉన్నాయి కాంగ్రెస్ రాష్ట్రం అయితే ఒక్కటి లేదు కాంగ్రెస్ పాలిత రాష్ట్రం లేదు నా బీజేపీ లేదు ఇక బీజేపీ ఉత్తరప్రదేశ్ డబుల్ ఇంజన్ గ్రోత్ ఉండే యూపీ అయితే లాస్ట్ దేశంలో లాస్ట్ అది ఇకపోతే అధ్యక్ష హెల్త్ మీద 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 14178 కోట్లు వైద్య ఆరోగ్య శాఖ మీద ఖర్చు పెడితే తెలంగాణ రాష్ట్రం 51655 కోట్లు ఇలా వైద్య ఆరోగ్యం మీద పేదల కోసం ఖర్చు పెట్టిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష అధ్యక్ష స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ గ్రోత్ అంటే ఈ రాష్ట్రం యొక్క ఆదాయం కూడా పెంచినం అధ్యక్ష సంపద పెంచినం పేదలకు పంచినం అధ్యక్ష ఇవాళ తెలంగాణ ప్రభుత్వ థియరీ మా ముఖ్యమంత్రి గారి సిద్ధాంతం సంపద పెంచడం పేదలకు పంచడం సంపద పెంచడంలో గట్టిగినండి మంచిగినండి రాజగోపాలన్న మంచిగిను సంపద పెంచడంలో ఈ దేశంలో నంబర్1 రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ గ్రోత్ లో తెలంగాణ ఇస్ ద నంబర్1 స్టేట్ 11.5% తోని మొట్టమొదటి స్థానంలో ఉన్నాం మనం మన తర్వాత 9.7 తో ఒరిస్సా 8.9 తో జార్ఖండ్ 8.6 ఉత్తరప్రదేశ్ 8.4 ఆంధ్రప్రదేశ్ రాజస్థాన్ 7.8 బెంగాల్ 7.5 బీహార్ 7.2 హర్యానా 7.1 మహారాష్ట్ర 6.7 ఇట్లా వీఆర్ నంబర్1 అంటే రాష్ట్రం యొక్క సంపద పెంచినామంటే ఒట్టిగానే పెరగలే సంపద పారదర్శకమైన పద్ధతిలో ఇలా ఎన్నో చక్కగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించి రాష్ట్ర ఆదాయాన్ని కూడా పెంచినం సొంత ఆదాయం పెంపుదల చేసుకోవడంలో తెలంగాణ ఇస్ ఎ రోల్ మోడల్ టు ద హోల్ కంట్రీ వీఆర్ నంబర్1 ఇన్ ద స్టేట్ ఇది నేను చెప్పలే అన్న ఇది చెప్పింది కాగ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లెక్కలు దిస్ ఇస్ నాట్ టోల్డ్ బై తెలంగాణ గవర్నమెంట్ కాగ్ చెప్పింది సోషల్ వెల్ఫేర్ అండ్ న్యూట్రిషన్ సోషల్ వెల్ఫేర్ అండ్ న్యూట్రిషన్ మీద బటనా గిటినే నీకే చెప్తున్నా మంచసేపు మాట్లాడినావు నువ్వు చెప్పినప్పుడు నీ కుర్చీ దగ్గర లేవలేదు ధూపైతే కూడా కూర్చున్నాయి ఇక్కడ బయటకు పోయి నీళ్ళు కూడా తాగలే మిస్ అవుతాని నువ్వు మాట్లాడేటప్పుడు ఒక్క క్షణం కన్ను రెప్పగొట్టకుండా విన్నా కాదే నేను చూసిన నిన్ను నువ్వేమో నేను మాట్లాడుతుంటే బయట పోతున్నాను ఇది న్యాయమైతే అదన్న నీకు అన్న సోషల్ వెల్ఫేర్ అండ్ న్యూట్రిషన్ దీంట్లో అధ్యక్ష దేశంలో 30 యూనిట్లు వాళ్ళు తీసుకున్నారు అధ్యక్ష 28 రాష్ట్రాలు 2 టెరిటరీస్ నంబర్2 మనం సోషల్ వెల్ఫేర్ అండ్ న్యూట్రిషన్ మీద మనం ఖర్చు పెట్టడంలో 2వ స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉంది అధ్యక్ష 28 రాష్ట్రాల్లో 2వ స్థానంలో తెలంగాణ ఉంది అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓబీసీ వెల్ఫేర్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అండ్ ఓబీసీ వెల్ఫేర్ మీద దేశంలో అతి ఎక్కువ ఖర్చు పెడుతున్న రాష్ట్రాల్లో 2వ స్థానంలో ఉంది అధ్యక్ష తెలంగాణ టాప్ 2 అదేవిధంగా అధ్యక్ష మైనారిటీస్ ఎక్స్పెండిచర్ విషయంలో కూడా ఇవాళ అక్బరుద్దీన్ సాబ్ కూడా అడిగినారు మైనారిటీస్ ఎక్స్పెండిచర్లో వీఆర్ ఇన్ నంబర్2 ఇవాళ అక్బరుద్దీన్ సాబ్ కూడా ఇంకొన్ని విషయాలు అడిగినారు
ఏమడిగిందంటే ఎస్సీ ఎస్టీలతో సమానంగా మైనారిటీలకు కూడా మీరు సహాయం చేస్తామన్నారు కదా ఏం సహాయం అయ్యిందని అడిగింది ఆ పూచిరైతే ఎస్సీ కౌన్సిల్ సిలసిలేమే బోలే హం అసెంబ్లీ మే ఏక్ డిస్కషన్ హుయే వక్త్ సీఎం సాహబ్ నే యే బతాయే జైసా ఎస్సీ ఎస్టీ బచ్చోం కు పూరా స్కాలర్షిప్ దేతే హే మైనారిటీ స్టూడెంట్స్ కే లియే భీ పూరీ తరీకే సే హం స్కాలర్షిప్ దేంగే బోల్ కే సీఎం సాహబ్ ఎలాన్ కరే దాని ప్రకారంగా హర్ సాల్ 181 క్రోర్స్ అడిషనల్లీ ద స్టేట్ గవర్నమెంట్ ఇస్ స్పెండింగ్ ఆన్ మైనారిటీ స్టూడెంట్ స్కాలర్షిప్స్ మైనారిటీ స్టూడెంట్ స్కాలర్షిప్స్ మీద ఏ పిచ్చిలే ఛే సాలోమే 181 క్రోర్స్ అడిషనల్ ఎక్స్పెండిచర్ హ్యాస్ బిన్ డన్ 2015-16 లో 6 క్రోర్స్ 16-17-19 క్రోర్స్ 17-18-32 క్రోర్స్ 18-19-43 క్రోర్స్ 19-20-34 క్రోర్స్ 20-21-44 క్రోర్స్ కుల్ మిల్కే 181 క్రోర్స్ అడిషనల్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ బై మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇన్ పేయింగ్ ద స్కాలర్షిప్స్ ఆన్ పార్ విత్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఆర్ మైనారిటీ వెల్ఫేర్ ఎక్స్పెండిచర్ అక్బరుద్దీన్ సాహబ్ సే ఎక్ బార్ అప్నా దేశ్ కా ఔర్ అప్నా రాజ్ కా భీ ఎక్స్పెండిచర్ ఎక్ బార్ బతానా చాతా హూ కేంద్ర ప్రభుత్వం చూస్తే అధ్యక్ష 2021-22 0.14 మైనారిటీ వెల్ఫేర్ మీద ఎక్స్పెండిచర్ 22-23 బడ్జెట్ ఎస్టిమేటు 0.13% కానీ తెలంగాణ రాష్ట్రం చూస్తే అధ్యక్ష 21-22 0.70% 22-23 0.67% సెంట్రల్ గవర్నమెంట్ కా బడ్జెట్ జో మైనారిటీ కే ఊపర్ రఖ రే ఉసే అప్నా స్టేట్ కా దేఖే తో 3 గుణా జ్యాదా హై అంటే మన మైనారిటీ వెల్ఫేర్ మీద కేంద్ర ప్రభుత్వం పెట్టిన దానికంటే మన రాష్ట్రం దాదాపు 3 రెట్లు ఎక్కువగా ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష అక్బరుద్దీన్ గారు ఇంకొక విషయం కూడా అడిగారు మెడికల్ కాలేజెస్ కే బారే మే భీ ఆప్ పూచ్ రహే థే ఆప్ పడే హోంగే ఉస్మే బడ్జెట్ స్పీచ్ మే భీ లిఖే కమింగ్ అకడమిక్ ఇయర్ సే జో నయా మెడికల్ కాలేజెస్ హై ఉస్మే అడ్మిషన్ శురూ హోనే వాలా హై బోల్ కే ఉస్మే హమ్ క్లియర్ లిఖే హై ఫ్రమ్ ద నెక్స్ట్ అకడమిక్ ఇయర్ ఆన్వర్డ్స్ వి ఆర్ గోయింగ్ టు ఇక్కడ బుక్ ఉండే కదా నెక్స్ట్ అకడమిక్ ఉస్మే లిఖా హువా హై సర్ రెండో ఆప్ దేఖ్ లేతే ఫ్రమ్ నెక్స్ట్ అకడమిక్ ఇయర్ ఆన్వర్డ్స్ వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద క్లాసెస్ బోల్ కే ఉస్మే క్లియర్లీ లిఖే టోటల్ నంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ టుడే ఇన్ ద స్టేట్ ఇస్ 17 టుడే భయ్యా ఎస్ యాజ్ ఆన్ టుడే ఇట్ ఈస్ 17 బికాస్ వన్స్ గవర్నమెంట్ ఇష్యూస్ ద జీవో ఇట్ బికమ్స్ టుడే ఇస్మే ఏక్ మినిట్ ఆప్ దేఖే వహాన్ పర్ క్యా హోతా ఏక్ కాలేజ్ హమ్ జీవో దేతే హుయే देखिए अभी वनपति हमारा मिनिस्टर साहब है वहां पर वी हैव ऑलरेडी पोस्टेड ए प्रिंसिपल फॉर दैट मेडिकल कॉलेज वी हैव पोस्टेड ऑल लेक्चरर्स प्रोफेसर्स एंड एसोसिएट प्रोफेसर्स फॉर वनपति सो प्रोफेसर्स आर देयर प्रिंसिपल इज देयर एक मिनट लेट मी कंप्लीट इसमें वो भी बताता हूं मैं नहीं सुनिए आप इन कंटिन्यूएशन 69 के बाद में 70 पैरा नंबर 70 भी है देखिए एज सून एज द स्टेट वॉज फॉर्म्ड फोर न्यू मेडिकल कॉलेजेस वर एस्टाब्लिश्ड इन महबूब नगर नलगोंडा सूर्यापेट एंड सिद्धिपेट दीज कॉलेजेस आर फंक्शनिंग वेल द पीजी कोर्सेस आर आल्सो गोइंग टू बी टॉट इन दीज इंस्टीट्यूशंस अनदर 8 मेडिकल कॉलेजेस आर सैंक्शन एट मंचिर्याल रामगुंडम जगित्याल वनपर्ति नागरकर्नूल महबूबाबाद कोत्तगूडम एंड संगारेड्डी आल स्टेप्स आर बीइंग टेकन टू एंश्योर that these colleges start functioning from the next academic year the building construction is going on rapidly and the staff is also being recruited so we have clearly told what is going to happen and where we are agar ye list nahi le lete to 18 hota sir ji 18 hota fir ye 17 kahan se hota sir 17 kahan se hota 18 you are right dekhiye sir 17 bol rahe hai ye hisab se bhi girti hai to 18 hote
बर्रा एक बर्रा दैट इज 18 इज राइट आई एग्री आई एग्री 18 नहीं नहीं आप बोले कि आई डोंट कम विद हाफ नॉलेज लाइक हाउ मिनिस्टर साहब वाज सेइंग आई ट्राई टू गेट ऑल द नॉलेज आई स्टडी लेट हिम कंप्लीट भाई आप आरोग्य सी के बारे में बचा है मैं आई क्लैरिफाइड इट यू हैव नॉट कंसिडर्ड एससी एसटी एंड यू हैव नॉट कंसिडर्ड आयुष्मान भारत आरोग्यश्री में भी नो 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 सुनिए सुनिए आरोग्यश्री में भी सर्टन मनी विल बी केप्ट अंडर एससी एसटी सब प्लान पूरा मिलके देखना हर डिपार्टमेंट का सिर्फ नॉट आरोग्यश्री हर डिपार्टमेंट का भी बजट दो होते हैं वन इन द रेगुलर बजट एंड पार्ट विल बी केप्ट इन द अंडर सब प्लान बोथ टुगेदर विल बी द फाइनल फिगर आई नो उसमें उसको एससी एस टी उसको एससी एस हाँ यू आर परफेक्टली राइट उसके बारे में मैं ये बताया उसको आयुष्मान भारत भी जोड़ना है ये न्यू स्कीम हैज कम फ्रॉम गवर्नमेंट ऑफ इंडिया इट सुनिए सुनिए नाउ आरोग्यश्री एंड आयुष्मान भारत बोथ मिलके चल रहा है वो भी आयुष्मान भारत आरोग्यश्री में छोड़ मिला दिए हैं All all government hospitals are doing Ayushman Bharat and we have government of India से दो मर्तका पैसे भी आए केसेस भी हो गए होना बोले तो मैं कल आपको कितने केसेस स्टेट में आयुष्मान भारत में हुआ हॉस्पिटल वाइज पेशेंट वाइज आई कैन गिव यू डिटेल्स बाय टुमारो सो ఈ రకంగా చెప్తున్న బట్టి గారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కూడా మాట్లాడారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో రెండు జరుగుతాయి ఒకటేమో ఎగ్జిస్టింగ్ స్కీమ్ కంటిన్యూ అవుతది ఒక ఇల్లు కూడా కాలేదని బట్టి గారు మాట్లాడడం కరెక్ట్ కాదు 291,000 ఇళ్లు రాష్ట్రంలో ప్రారంభిస్తే 170,000 ఇళ్లు పూర్తయినాయి గౌరవ స్పీకర్ గారు నియోజకవర్గంలోనే రాష్ట్రంలో అతి ఎక్కువ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు గృహప్రవేశం జరిగినాయి స్పీకర్ గారు నియోజకవర్గంలోనే అతి ఎక్కువ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించి ఇళ్లలో తోలడం జరిగింది సో 170,000 ఇళ్లు పూర్తయినాయి ఇప్పటికే మిగతాయి కూడా కంటిన్యూ అవుతున్నాయి వాటిని పూర్తి చేస్తాం ప్రభుత్వమే ఇళ్లు కట్టించి పేదలకు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతూనే ఉంటది ఇది కాకుండా కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులు గౌరవ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారికి స్వంత జాగలో ఇళ్లు కట్టడానికి అవకాశం ఇవ్వమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది సో ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తులన్నీ పరిశీలనలోకి తీసుకొని ఇప్పుడు కొనసాగుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకానికి అదనంగా స్వంత జాగలో ఇళ్లు కట్టడానికి ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కొత్త పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఈ బడ్జెట్లో దాన్ని ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష మీరు ఉప్పిచ్చినాం పప్పిచ్చినాం కారమిచ్చినాం అన్నారు అధ్యక్ష మరి అది కూడా తెలుసుకోవాలి బట్టి గారి ప్రభుత్వంలో మీరు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు కేవలం 4 కిలోల బియ్యం ఇద్దరు మనిషికి అది కూడా ఒక రేషన్ కార్డు మీద 20 కిలోల లిమిట్ మాత్రమే ఉండేది 1 ఇంట్లో 10 మంది ఉన్నా 20 కిలోలే ఇచ్చింది అధ్యక్ష మీరు కానీ ఇలా 4 కిలోలను 6 కిలోలకు పెంచి ఇంట్లో 10 మంది ఉంటే 60 కిలోల బియ్యం ఇస్తున్నాం 5 గురుంటే 30 కేజీల బియ్యం ఇస్తున్నాం అదొక్కటి కాదు ఇప్పుడు కరోనా వచ్చినప్పటి నుంచి పోయిన ఏడాది మొత్తం ఒక్కొక్క మనిషికి 10 కేజీల బియ్యం ఉచితంగా ఇస్తా ఉన్నాం అధ్యక్ష ఈ రాష్ట్రంలో పర్ హెడ్ 10 కేజీ రైస్ లాస్ట్ 1 ఇయర్ నుంచి ఇంట్లో 10 మంది ఉంటే 100 కిలోలు ఫ్రీ 5 గురుంటే 50 కిలోలు ఫ్రీ ఒక్క సంవత్సర కాలం నుంచి కరోనా సమయంలో ప్రజల్ని ఆదుకోవాలని ఇవాళ ప్రభుత్వం ఇస్తా వస్తున్నటువంటి విషయాన్ని గౌరవ సభ్యులు బట్టి గారికి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇతర విషయాలు అన్నీ కూడా దాదాపుగా క్లారిఫై చేసినాం హమారా అక్బరుద్దీన్ సాబ్ కుచ్ అచ్చే కామం కే లియే శుక్రియా కరే ఓ హమారా అప్రిషియేట్ కరే మై ఉన్కా శుక్రియా అదా కర్నా చాతా హూ రెసిడెన్షియల్ స్కూల్స్ కే బారే మే షాదీ ముబారక్ కే బారే మే బతాయే ఔర్ అనిసిల్ గుర్బా కే బారే మే బతాయే జో పోస్ట్ ఆజ్ సీఎం సాబ్ నే ఫిల్ అప్ కర్నే కే లియే ఎలాన్ కరే उसके लिए भी आप अप्रिशिएट करें और आसरा पेंशन के लिए आप अप्रिशिएट करें सो इन सब चीज़ों के बारे में आप जो गवर्नमेंट के सपोर्ट करें उसके लिए आपको हम शुक्रिया अदा करते और दो तीन इश्यूज आप बताएं उसका हम भी वो आप जो कॉलेजेस के बारे में बताएं 4 कॉलेजेस मैं सविता इंदिरा रेड्डी मैडम से बात करा जल्द से जल्द वो कॉलेजेस का हम टेंडर्स बुला के काम शुरू कराने के लिए हम पूरी तरीके से हम कोशिश करेंगे
और एमएमटीएस के बारे में भी आप पूछे थे। एमएमटीएस का मेट्रो रेल में हम जो 1500 करोड़ रखे उसमें एमएमटीएस इज आल्सो पार्ट ऑफ दैट 1500 करोड़, वो भी आपको मैं क्लैरिफिकेशन देना चाहता हूं। और आरोग्यश्री का कुछ बिल्स पेंडिंग है प्राइवेट हॉस्पिटल्स का, आप बताएं, उसको भी हम जल्द से जल्द रिलीज करने के लिए पूरी तरीके से हम कोशिश करेंगे। सो गौरव सभ्युल अंदर मैं जैसे विज्ञप्ति ओकटे अध्यक्ष ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పిన అన్ని విషయాలను క్లారిఫై చేసే ప్రయత్నం చేశాం, వారందరూ సహృదయంతో ఈ బడ్జెట్ ను ఆమోదించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆనరబుల్ స్పీకర్ సర్, సర్ ఐ జస్ట్ హ్యావ్ ఫ్యూ క్లారిఫికేషన్స్.